dim tum tadi 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 tadi. పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు, అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. చిన్నప్పుడు పిల్లని నువ్వేమవ్వాలనుకుంటున్నావని అడిగితే, నేను డాక్టర్నై ప్రాణాలు కాపాడాలి, పోలీసుని ఊరిని కాపాడాలి, మిలిటరీ వాడినై దేశాన్ని కాపాడాలని సూపర్ హీరోలా మాట్లాడతాడు. కానీ అదే పిల్లాడి దగ్గర చదువు పూర్తయ్యాక నువ్వేమవ్వాలనుకుంటున్నావని అడిగితే, నెలకి 50,000 జీతం, బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు, భీమ్లీ బీచ్ రోడ్లో బంగ్లా అని స్వార్థపరుడులా మాట్లాడతాడు. సూపర్ హీరోలా ఆలోచించిన వాడిని స్వార్థపరుడులా మార్చింది ఎవరు? మన విద్యా విధానం. నాకు ఆ స్వార్థపరుడు వద్దు. చిన్నప్పుడు నాలో ఉన్న ఆ హీరో కావాలి. ఓన్ పుస్తకం తీసుకుని కాస్త చదవరా అంటే రోజంతా టీవీ ముందు కూర్చుని శక్తిమాన్ శక్తిమాన్ అని ఏడుస్తున్నాడయ్యా. అందుకే కానీ నేను మా ఇంట్లో ఈటీవీ కట్ చేంజ్ చేశాను. శక్తిమాన్ వచ్చేది దూరదర్శన్లోరా, ఈటీవీ అంటే ఈటీవీ. రఘు, రమ్య, శక్తి, శక్తి, శక్తి. పుట్టినరోజు కదా అని బట్టలు కొనడానికి షాపు తీసుకెళ్తే శక్తిమాన్ డ్రెస్సే కావాలి, శక్తిమాన్ డ్రెస్సే కావాలని ఓ తెగ ప్రాణం తీశాడయ్యా. మొహం చూసుకోవడానికి అద్దం ముందుకెళ్తే దాని మీద కూడా శక్తిమాన్ ఫోటోయే. ప్రశాంతంగా తలదూకోలేకపోతున్నాను. ఇదిగో ఈ రేషన్ కార్డు నీదే శక్తిమాన్ దా. ఇంటి పెద్ద ఫోటో ఉండాల్సిన చోట శక్తిమాన్ ఫోటో ఉంది. మంచిదా నీకా వాడక? ఈరోజు క్లాస్ ఏం వద్దు, కెరియర్ గైడెన్స్ గురించి చూద్దాం. ఓకే మిస్. కృష్ణ, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేను మా నాన్నలాగా పెద్ద డాక్టర్ అవుతాను మిస్. వెరీ గుడ్, సిట్ డౌన్. రే కిషోర్, నువ్వేమవుతావు? మా నాన్నలా వకీల్ అవుతా మిస్. అందుకని క్లాస్లో ఇప్పుడే లొడలొడమని వాక్కూడదు, సిట్ డౌన్. రే శక్తి, నీకేమవ్వాలనుంది? మిస్, నేను శక్తిమాన్ లాగా పెద్ద సూపర్ హీరో అవుతాను మిస్. ఏంట్రా, టీవీలో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావా? కాదు మిస్, రియల్ లైఫ్ లోనే ఎక్కడైనా తప్పు జరిగితే నిలదీస్తాను మిస్. ఎవరికైనా ప్రాబ్లం అయితే హెల్ప్ చేస్తాను మిస్. ఏంటి, సూపర్ హీరో అవుతావా? అవును మిస్. సూపర్ హీరో అనేది అసలు ఉద్యోగమే కాదురా. వాడు చెప్పినట్టు డాక్టర్, ఇంజనీర్, వకీలు ఇవే ఉద్యోగాలు. లేదు మిస్, నేను శక్తిమాన్ అవుతాను మిస్. అవును మిస్, వీడు శక్తిమాన్ ఫ్రెండ్స్ మిస్. శక్తిమాన్ వీడికి డ్రెస్ కూడా కొనిచ్చాడు మిస్. ఆ డ్రెస్ వీడి బ్యాగ్ లో ఉంది మిస్. అవును మిస్, నిన్ను వాడే చెప్పాడు మిస్. ఈ రోజు నాకు హోంవర్క్ రాసిస్తే నిన్ను శక్తిమాన్ దగ్గర తీసుకెళ్తాను చెప్పాడు మిస్. అవును మిస్, శక్తిమాన్ చూడాలంటే రికార్డ్ రాసి పెట్టమన్నాడు మిస్. ఓ, ఏంట్రా ఇది, నోట్బుక్ ఫుల్ గా సూపర్ మ్యాన్ అది ఇది అని పిచ్చి గీతలు గీసావు? ఇకపైన శక్తిమాన్ గిక్తిమాన్ అని క్లాస్ లో అందరికి కథలు చెప్పి మోసం చేసావే అనుకో, తోలు ఒలిచేస్తాను. జాగ్రత్త, డ్రస్తి. ఏంటి, శక్తిమాన్ నీ ఫ్రెండే కదా, ఆయన వచ్చి డ్రెస్ తీసుకువెళ్ళమని చెప్పు. నేను వెళ్ళి శక్తిమాన్ తీసుకొస్తాను. శక్తిమాన్ డ్రెస్ కావాలని నా కొడుకు ఒకటే ఏడు. ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను, ఈ రోజు దొరికింది. ఏయ్ శక్తి, Thank you.
శక్తి నాన్నా. ఏంటి నాన్నా? ఏంటి? శక్తి మనే కదా నన్ను కాపాడాడు భగవంతుడా. రే, శక్తిమాను కాపాడలేదు, గిత్తిమాను కాపాడలేదురా. మన లైన్ మ్యాన్ వీరభద్రయ్య నేను తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాడు. ఇక్కడ ఉన్న డాక్టర్లు నిన్ను కాపాడారు. ఈరోజు మీ అమ్మాయి కనుక బతుకుంటే నెత్తి నోరు బతుకుని ఊరంతా యాకం చేసి పారేసేది. నేను కూడా నీ వీపు విమానం మొత్తం ముగించేవాడిని. ఇప్పుడు ఏడవాలో కొట్టాలో కూడా తెలియటం లేదు. శక్తిమాన్ వచ్చుంటాడు నాన్న, ఆయన రాకుండా అడ్డుకుని ఉంటాడు. కబాల పళ్ళు రాలిపోతాయి. ఓ నటుడు కోసం చావడానికి సిద్ధపడతావా? అదిగో చూడు, లే, నీ శక్తిమాన్ మాట్లాడుతున్నాడు చూడు. అతను ఏం చెప్తున్నాడు విను, విను, వినరా చూడు. శక్తిమాన్ అనేది నిజం కాదు, అది కేవలం ఒక కల్పితం మాత్రమే. విన్నావా? విన్నావు కదా? రే, శక్తిమాన్ మాత్రమే కాదు, ఎవరు ఎవరిని కాపాడడానికి రారా, మనల్ని మనమే కాపాడుకోవాలి. అందుకని బాగా చదువుకో, మంచి మార్కులు తెచ్చుకో, డాక్టరో ఇంజనీరో అవ్వు, ఈ ఊరే గర్వపడేలా గొప్పడు అవ్వాలరా. ఒరిజినల్ శక్తిమాన్ అంటే అదిరా, వాడేరా సూపర్ హీరో. సరేనా, నా మాట విని బుద్ధిగా చదువుకోరా. ఏంటి, నువ్వు బాగా చదువుకుని గొప్పడు బంగారం లాంటి మీ భవిష్యత్తు పాడు చేసుకోవాలి. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఓరి నాయన శక్తి, జనాన్ని చూసావా? మన ఒళ్ళో ఆదివారం సంత ఎలాగే ఉంటుంది. ఏం చేయమంటావు? పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉందని వడ్డీల గురించి పట్టించుకోకుండా అప్పు చేసి కన్నవాళ్ళ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారు. ఇది మోడర్న్ పశువుల సంత అన్నమాట. ఏమయ్యా బ్లూ చొక్కా, ఈ వ్యాపారం బాగా జోరుగా సాగుతోంది అన్నట్టు. శక్తి, ఈ సంవత్సరం మన కాలేజీకి మంచి బిల్డప్ ఇవ్వు. బిల్డప్ సంగతి అలా ఉంచు, ముందు బిల్డింగ్ కట్టారా? సగం బిల్డింగ్ పూర్తి అయిపోయింది. నువ్వు క్యాండిల్ని పట్టి మిగతాది పూర్తి చేస్తావు. ఇది కడతా ఉంటావు, ముందు మాకు రావాల్సిన కమిషన్ కట్టు. నమస్తే సార్. ఇంజనీరింగ్ ఎలా సాగుతోంది? ఇంతకు ముందులాగా ఎవరయ్యా ఇంజనీరింగ్ వచ్చి చదువుతున్నారు? క్లారిటీగా ఉన్నారా? మీకు కమిషన్ కమిషన్ అని ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. నేను కమిషన్ తీసుకోకుండా మీ కాలేజ్ ఓనర్లా విద్యా సేవ చేయనా? బాబు, ల్యాబ్ ఫీజు, టైపింగ్ ఫీజు అని ఎలాగోలా గుంజేస్తాను. నువ్వు క్యాండిడేట్ని మాత్రం పంపుదాం. చూద్దాం. రే బాబా, ఎవరొస్తున్నారు చూడు. ఎరా కలెక్షన్ కింగ్. హే మ్యాన్స్, యు నో వన్ థింగ్, 15 కాలేజీల తాలూకు మేనేజ్మెంట్ సీట్స్ నా చేతిలో ఉన్నాయి. మీకు ఏదైనా సీట్ కావాలన్నా నా దగ్గరికే రావాలి. ముందు మీ కాలేజీకి మంచి రోడ్లు కావాలి. ఏంటి ఇంక తోడుందన్న పొగరుతో మాట్లాడుతున్నావా? మీ లెవెల్కి వస్తుందో చెప్పండి సార్. మీరు సర్టిఫికెట్ లో హాలోగ్రామ్ స్టిక్కర్ బదులు ఏపీ సెక్రటేరియట్ స్టిక్కర్ కొట్టించిన వారు కదా. ఈ సంవత్సరం ఎలా సీటు సంపాదిస్తానో మీరు చూస్తారుగా. ఎక్కడ? ఆర్టీసీ కాంప్లెక్స్ లోనా? మాకు నవ్వు రాల. అందుకే మేమేం నవ్వుకుంటున్నాం. ముందు షేవ్ చేయరా తమ్ముడు. ఒరే బావా, కోచింగ్ సెంటర్ పేరుతో పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారో చూడు. మనమే అనవసరంగా కాలేజ్ కాలేజ్ అని మొత్తుకుంటున్నాం. వీళ్ళు చూడు, నీటు శాట్ అని ఏడాదికి 12,000 కోట్లు కొట్టేస్తున్నారు. ఓ పని చేద్దామా బావా, మన కంపెనీని మూసేసి ఇలాంటి కోచింగ్ సెంటర్ పెడితే. ఏ చిట్టేలుగా, చదువుకునే పిల్లలున్న చోట నీ ఇలాంటి వాళ్ళకి ఎలా అడుగు బావా? అదే నేను అడుగుతున్నా, మా లాంటి చదువుకునే పిల్లలున్న చోట నీకేం పని? మేము మనసు పెడితేనే ఇక్కడ ఉన్న చాలా మంది పిల్లలు చదువుకోవడం వీలు పడుతుంది. నీతో మాట్లాడితే నా టైమే వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మేడం టైం సేవ్ చేసి ఏం చేయబోతున్నారంటి? మోటివేషన్ క్లాస్. బాగా విను, ఎగ్జామ్ పూర్తయ్యే వరకు ఎవ్వరూ నా జోలికి రాకూడదు. మన ఏరియాలో మనల్ని మహా మాత్రమే పట్టించుకోవట్లేదు బావా. ఏమా, మన ఏరియాలో మనకి తెలియకుండా ఎవడు పెట్టాడు మోటివేషన్ క్లాస్? దానికి స్టూడెంట్స్ ఇద్దాం, కొత్త వ్యాపారం బాగుంది. ఏయ్ మహా, ఏంటి ఇంకో ఇది బావా? క్లాస్ అన్నారు, అందరూ బల్లూన్లతో ఆడుకుంటున్నారు బావా. రా పోదాం. ఇక్కడున్న అన్ని స్టాల్స్లోనూ ప్యాంఫ్లెట్స్, బ్రోషర్స్, కాలేజ్ అప్లికేషన్ ఫార్మ్స్, ట్యూషన్ ఫార్మ్స్ అని బోల్డ్ అని ఫార్మ్స్ ఇచ్చుంటారు. కానీ ఇక్కడ అవేమీ అక్కర్లేదు. మీ చేతిలో ఉన్న బలూను, మార్కరు మాత్రం చాలు. మీరు ప్రెషర్గా, స్ట్రెస్గా, ప్రాబ్లంగా అనుకునే ఒక్క విషయాన్ని ఆ బలూన్ మీద రాయండి. రాశారా? మీరేం రాశారో నాకు చెప్పలేదు, కానీ గెస్ట్ చేయమంటారా మీలో ఎంతమంది ఎగ్జామ్ అని రాశారు? చేతులు దించండి. ఎగ్జామే మీ ప్రాబ్లమా?
లేదా ఎగ్జామ్స్ వస్తున్నాయి, సరిగ్గా చదువు, ఈ ట్యూషన్ కి వెళ్ళు, ఆ ట్యూషన్ కి వెళ్ళు, ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు, టీవీ పెట్టొద్దు, ఆడుకోవద్దు, గ్రౌండ్ కు వెళ్ళొద్దని చెప్పే మీ పేరెంట్స్, టీచర్స్, ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, చుట్టాలు, వీళ్ళందరూ మీ ప్రాబ్లమా? అది రాయండి. అందరూ మీ ప్రాబ్లమ్స్ రాసేశారా? దాన్ని చూసేటప్పుడు వాళ్ళు చెప్పినవి విన్నవన్నీ మైండ్లో చాలా స్ట్రెస్గా ఉందా? దాన్ని మైండ్లో నుంచి తీసి పారేయాలని ఉంది కదా? మీరే చూడండి, దాన్ని పట్టుకుని ఉన్నది ఎవరు? వదిలేయండి. ఇప్పుడు చూశారు కదా, ప్రాబ్లమ్స్ ఎప్పుడు మనతో ఉండవు, మనమే వాటిని పట్టి ఉంచుతున్నాం. వాటిని ఇలా వదిలేస్తే అలా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరంతా హ్యాపీగా స్ట్రెస్ ఫ్రీగా ఉన్నారు కదా? అదే మూడ్ లో వెళ్ళి ఎగ్జామ్ రాయండి. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ మ్యామ్. ఏయ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మెడికల్ కాలేజ్ అక్కడ వెయిటింగ్ రా. నేను చెప్పిన మెథడ్ మీరు ఫాలో అయితే తప్పకుండా సెంటమ్ వస్తుంది. సార్, 75 lakhs సింగిల్ పేమెంట్, పార్టీ రెడీగా ఉంది, రమ్మని చెప్పనా? ఏంటి, కేవలం 75 lakhs? ఒక సీటు రేటు 2 crore rupees. 2 crore? చూసావుగా, 100% సక్సెస్ రేటు. టీవీలో 30 నిమిషాలకి 3 సార్లు యాడ్లు ఇస్తూనే ఉన్నాడు. ఎంత ఎంక్వైరీ, ఎంత డిమాండ్, సీటు దొరక బయట అందరూ కొట్టుకు చూస్తున్నారు. నువ్వేంట్రా అంటే 2 crore అంటున్నావు? అది కాదు సార్, పబ్లిక్ ఎగ్జామ్ ఇంకా పూర్తవ్వలేదు, ఆలోగా ఇంత రేట్ చెప్తే ఏదైనా ప్రాబ్లం అవుద్దేమో అని. సార్, ఈ సంవత్సరం కూడా నీట్ ఉంది, మర్చిపోయారా? నోటు ఉన్నంత వరకు గడిది గుడ్డు లేదు, సీటు దాని అంతటా అదే వస్తుంది. పార్టీ దగ్గరికి వెళ్ళి రేటు మాత్రం చెప్పు, వాడే పరిగెత్తుకుంటూ వస్తాడు. నమస్తే సార్. సీటు వస్తుంది కదా, ఫ్యాక్టరీలో ఉన్న 2 మిషన్లు అమ్మేసి ఈ డబ్బుకి ఏర్పాటు చేశాను. ఏంటి సార్, నేను వేరే కాలేజీలో మీకు తక్కువ రేటుకి సీట్ ఇప్పిస్తానని చెప్పాను. ఇక్కడే కదా 100% సక్సెస్ రేట్ ఉంది, టీవీలో తెగ పబ్లిసిటీ ఇస్తున్నారు, పిల్లల భవిష్యత్తే కదా మాకు ముఖ్యం. టీవీలో ఏం చెప్పినా నమ్మేడేనా? రండి సార్. చెప్పు శక్తి. అడ్మిషన్ సార్, మీరు కొంచెం వెయిట్ చేయండి, ఈయన వెళ్ళి చూసొస్తారు. కూర్చో, నేను ఇప్పుడే వస్తాను సార్. బావా, అమ్మతో జారుకుందాం. సడన్ గా చల్లవంటారేమో, మూసుకొని పదరా. ఏంటి వంట, పోయిన వారం చేసిన అదే పరమానా? నువ్వు తింటావా? ఓ ఓ, నమస్తే అన్న. రాశక్తి, రెసిప్ట్ ఓ మెడికల్ సీటా? ఆ మిషన్ తీసుకో. ఉంటారా? ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక 500 రూపాయలు తగ్గుతుందంట, ఇచ్చారంటే సీట్ని క్లోజ్ చేయొచ్చు. ఇక్కడ సైన్ చేయండి సార్. సార్, పోలీసులు వచ్చారు సార్. పోలీసా? 500 ఇచ్చి పంపించవయ్యా. అయ్యో సార్, మీరు అనుకునేలా కాదు సార్, ఓసారి వచ్చి చూడండి సార్. ఒక్క చోటు కూడా వదలకుండా మొత్తం అంతా సెర్చ్ చేయండి. కమా త్వరగా. ఏంటి, ఎంతమంది పోలీసులు వచ్చారా సార్? ఇప్పుడు ఏం చేయడం సార్? సార్ 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 ప్లీజ్ సార్ 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 పోలీసులు రా, దాచిరా, అన్ని దాచిరా, బావరగా త్వరగా డబ్బులు పెట్టుకో. నన్ను వదిలి వెళ్ళిపోకు, నేను వస్తాను. అమ్మయ్యా, అమౌంట్ సేఫ్ అయిపోయింది. ఏంటయ్యా, ఇంకా నీట్ ఎగ్జామ్ ఇవ్వలేదు, అంతలా డబ్బులు తీసుకొని సీట్లు అమ్మేస్తున్నారా? మేడం మేడం ప్లీజ్ మేడం, అలాంటిది ఏం జరగలేదు మేడం. అంతా తెలిసే ఇక్కడికి వచ్చాం మేడం. శశి, ఒక్క రూమ్ మొదలకుండా మొత్తం అంతా వెతకండి. ఐ డోంట్ వాంట్ టు టాక్ టు యూ, ఐ వాంట్ టు టాక్ టు సంబడీ ఇన్ అథారిటీ. గో కాల్ యు ఎండి రైట్ నౌ. What seems to be the problem, madam? Already information mottam ochindi.
ఇంతవరకు 60 సీట్లు ఫిల్అప్ చేశారు. మొత్తం 120 కోట్లు. ఇంకో 10 నిమిషాల్లో మొత్తం డబ్బుని రైడ్ చేయమని ఈ కాలేజీకి సీలేస్తాం చూస్తావా? రిమోట్ కంట్రోల్ మేడం. వాట్? రిమోట్ కంట్రోల్ ప్లీజ్. కెన్ యూ పాస్? థ్యాంక్ యూ. వైజాగ్ సిటీ కమిషనర్ సిటీలో ఉన్న బిగ్గెస్ట్ మెడికల్ కాలేజ్ని రైడ్ చేయడానికి వచ్చారు. బయట ప్రెస్ మీడియా అందరున్నారు, కానీ ఒక్క ఛానల్లో కూడా న్యూస్ రాలేదు. ఏ మేడం? ఎందుకంటే ఇక్కడ ఏ న్యూస్ రావాలి, ఏ న్యూస్ రాకూడదని నిర్ణయించేవాడిని నేను. ఏంటి బెదిరిస్తున్నావా? ఈ కాలేజ్కి రేపే సీల్ వేశాననుకో, అన్ని న్యూస్ పేపర్స్లను అదే హెడ్లైన్స్. దట్స్ రైట్ మేడం. మీరు ఈ కాలేజ్కి సీల్ వేసి బయటకు వెళ్ళి మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు 7th ఫ్లోర్ నుంచి ఒక స్టూడెంట్ కింద పడతాడు. ఇంటర్వ్యూ చేసే కెమెరాలన్నీ ఇంటర్వ్యూని వదిలేసి ఆ డెడ్ బాడీ వైపు వెళ్తాయి. ఈ కాలేజ్లో చదివే 1,200 స్టూడెంట్స్ గోల చేయడం మొదలెడతారు. చనిపోయిన స్టూడెంట్ పేరెంట్స్ కమిషనర్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకుని నిలబడతారు. నేను అంటిస్తాను. రేపు హెడ్లైన్స్లో అవినీతి చేసిన కాలేజ్కి సీల్ వేశారు గిరిజారాజేష్ అని రాదు, 1,200 డాక్టర్స్ లైఫ్ని నాశనం చేశారు గిరిజారాజేష్ అని వస్తుంది. ఇంత చెప్పినా ఈ కాలేజ్ని మూసేయాలనిపిస్తే మూసుకుని పో. కాలేజ్ మీద ఏ తప్పు లేదు, మాకే రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్క్వైరీ కమిషన్ పెట్టాకే మేము ఏదైనా ఖచ్చితంగా చెప్పగలం. థ్యాంక్ యూ. నీ ఆయుష్ గట్టిదిరా. పో నాన్నా, ఇంకో 2 ప్యాకెట్లు కొనుండొచ్చు కదా. దానికే ఉందమ్మా, వెళ్ళేటప్పుడు ఇంకో 2 ప్యాకెట్లు కొనుక్కుందాం. ఏమ్మా రోజు మామిడికాయ సంగలే తింటున్నావే, బోర్ కొట్టట్లేదు? లేదు. మహా హాయ్ అక్క, మీతో చెప్పాను కదా, తనే మీరాక. హలో అంకుల్. నేను నీ ఏరియా వైపే వెళ్తున్నాను, నిన్ను డ్రాప్ చేయమంటావా? పర్వాలేదక్క, నేను మా నాన్నతో వస్తాను. ఏ పిలుస్తున్నారుగా, వెళ్ళమ్మా. వెళ్ళమంటా. మహా, ఏంటందరూ బలూన్స్ ఊదుతున్నారు? నువ్వే చూడు. దుఃఖంతో రండి, దులిపేసుకొని పోండి. సహసమర్పించేవా అలవాట్ల పొరపాటు నువ్వు కానీ. మీ జీవితంలో ఉన్న శోకం, చీకు, చింత వాటన్నిటినీ ఆ బలూన్ మీద రాయబోతున్నారు. వేలిపోకుండా రాయాలి. బాబు, నాకు చదవడం రాయడం తెలియదే. అందుకే ఉందిగా ఇంకు. నీ కష్టాలన్నీ తలుచుకొని దాని మీద ఒక వేలు ముద్ర పెట్టు. థాంక్స్ ఇంకు. ఎరా సతీబాబు, నీకే సమస్య లేదా? ఏమి రాయకుండా కూర్చున్నావు? బాగా ఆలోచించానబ్బా, నా చీకు, చింత, సుఖం, దుఃఖం అన్ని నా పెళ్ళమేనబ్బా. అయితే తన పేరు రాసి చవచ్చు కదా. సూపర్. ఇప్పుడు అందరూ మీ సమస్యలు బెలూన్ మీద రాశారా? సమస్య ఎప్పుడు మనతోనే ఉండదు, దాన్నే మనం పట్టి ఉంచుతున్నాం. కరెక్టేగా. సూపర్. నీలాగే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ సమస్యల్ని తలుచుకుంటే మీ గుండె లబ్ డబ్ అని కొట్టుకుంటుందా? కొట్టుకుంటుంది. ఇప్పుడు మీ జీవితంలో ఉన్న అన్ని సమస్యల్ని మీరు విసిరి పారేయబోతున్నారు. రెడీ? 1, 2, 3. చూసారా, చూసారా, మీ కళ్ళకి మాత్రమే కనిపించే సమస్యలన్నీ దూరంగా వెళ్ళిపోవడం మీరు చూస్తున్నారా? వెళ్ళేది చూసారా? వెళ్ళిపోవడం చూసారా? వెళుతూ ఉండడాన్ని చూసారా లేదా? వరి 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 వరి. సూపర్ అబ్బా. ఏంట్రా మావా, బెలూన్ వెళ్ళిన వేగంలో కిందకు వచ్చేసింది. సమస్యలు వీళ్ళతో పుట్టే బావా, వీళ్ళ నొదిలిపోవు. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ వేస్తారుగా. సమస్యలన్నీ పోతాయని చెప్పి ఒళ్ళు వచ్చి పడింది. సమస్య వస్తే పర్వాలేదు, నీటి పెళ్ళం నా ఒళ్ళు వచ్చి పడింది. ఎవరు పెళ్ళం, ఎవరు ఒళ్ళు పడింది? ఇన్ని సమస్యలు కూడా ఎవరు నవ్వేది? ఎవరితో అది?
సెన్స్ ఉందా నీకు? పిలిచావమ్మా. హీలియం బలూన్ ఎగురుతుంది, మామూలు బలూన్ ఎలా ఎగురుతుంది? ఏమ్మా, ఉదయం నీకు పాంప్లెట్ ఇచ్చినప్పుడే చెప్పుంటే నాకు ఇప్పుడు అవమానం జరిగేదా? నాకు కూతురు తోతున్నావు కదా. అక్కడ మీరేం ట్రై చేశారో చెప్తారా? నిన్నే మీలాగే అనుభవ దాన్ని షార్ట్ ఫామ్ లో చెప్పాడు. సాయం చేయడం తప్పు కాదు, కానీ దాన్ని సరిగ్గా చేయాలి. అరే అదిరిందే, ఇది మన షాప్ బోర్డులో రాసి పెట్టారా? నేను యాక్చువల్లీ ఒక వాలంటీర్, హ్యాండ్ అనే ఫౌండేషన్ లో పనిచేస్తున్నాను. హ్యూమన్ యాక్షన్ ఫర్ నీడ్స్ అండ్ డెవలప్మెంట్. డెవలప్ అయింది కావాలంటే మీరు మా టీంలో జాయిన్ అవ్వచ్చు. అయిపోతే పోయే, ఇదిగోండి నా బిజినెస్ కార్డ్, కలుద్దాం. ఆ చూపెంటే పా చిపా. మర్చిపోయాను. ఏంటి ఫీలింగ్ నే చెప్పనా, లవ్ ఫీవర్ గుట్టు విప్పనా, నీ లైఫ్ కి ఫుల్ గా సెక్యూరిటీ నే నవ్వనా, నీ చాటింగ్ చూస్తుంటే నా గుండెలో నా గుబ్బుల అయిందే, నా 2 GB హాట్ టూ మచ్ హీట్ అయిందే, నా కప్పులో పెట్టిన ఐస్ క్రీమ్ ఇంకొక స్పూన్ కా, నా డ్రీమ్స్ నే డ్రీమ్స్ గా ఉంచెయ్యాలని చూడక జాతకం కుదిరితే అమెరికా జంపింగ్ న్యాయమా, నీకిది న్యాయమా. రవి 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 బాల్ నటు హాత్తుకెల హెల్మెట్, టీకి ఎందుకు టీ షర్ట్, నువ్వు నేను ఓ జట్టు, సిగ్గులొలికే వెల్వెట్, ప్రింట్ పెయిద్దాం ప్యాంప్లెట్, ఊరి మొత్తం చూపెట్టు టేకిటు టాకిటు. మాటలోనే చెప్పనా, గుండెను పిండే కవితలు నేను షేక్స్పియర్ లాగా రాయనా, ఊళ్ళో ఉన్న ఎఫ్ఎంలన్నీ నీ పాటే బ్రాడ్కాస్ట్ చేసెను, లోకములో నా గార్డెన్స్ అన్ని నీకై పూలే పూచెను, అవుతానే నీ జత ఊతకొచ్చిన పూలత, మనసుతోన పబ్జి ఆడి చెయ్యమాకు ట్రాజడీ, జున్ను లాంటి కన్నెకు గన్ను లాంటి హృదయమా, ప్రస్తుతోన నేను కృంగిపోతే న్యాయమా. రవి బాల్ నటు హాత్తుకెల హెల్మెట్, టీకి ఎందుకు టీ షర్ట్, నువ్వు నేను ఓ జట్టు, సిగ్గులొలికే వెల్వెట్, ప్రింట్ పెయిద్దాం ప్యాంప్లెట్, ఊరి మొత్తం చూపెట్టు టేకిటు టాకిటు. అదిగో నీ డ్రీమ్ లేడీ ఊదే దాం పీపీపి, హనీ మూనికి నువ్వు తననే తీసుకుపోవు. నమస్కారం అండి, నా పేరు సంతోష్, నేను దీన్నే కనిపెట్టాను. దీని పేరు కోయర్ పిత్. దీన్ని నేను కొబ్బరి నారతో చేశానండి. ఇందులో నీళ్లు పోస్తే 6 నెలల వరకు ఎండిపోవు. నానో టెక్నాలజీ యూజ్ చేసినందువల్ల ఒక విత్తనాన్ని నాటడానికి దాన్ని పెంచడానికి మనకి మట్టి అవసరం లేదు. ఈ కోయర్ పిత్తే చాలు. బీడు భూములున్న చోటు కూడా మనం తలుచుకుంటే మట్టి లేని వ్యవసాయం చేయగలం. ఇక మన రాష్ట్రంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం లేదండి.
మట్టి లేని వ్యవసాయం, సాయిల్లెస్ అగ్రికల్చర్. ఈ ఆవిష్కరణ గనక బయటకొస్తే పెస్టిసైడ్ ఇండస్ట్రీస్, ఇరిగేషన్ కంపెనీస్, జిఎంఓ సీడ్ మ్యానుఫ్యాక్చరర్స్, ఫర్టిలైజర్ ఇండస్ట్రీస్ అని ఒక రోజుకి $50 బిలియన్ టర్నోవర్ చేసే 5 మేజర్ ఇండస్ట్రీస్ కనపడకుండా పోతాయి. డిస్రప్టివ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ. ఆ అబ్బాయి డీటెయిల్స్ ఉంటే ఇవ్వండి సార్, కనిపెట్టేయచ్చు. ఈ అబ్బాయికి నేను లొబాటమీ చేశాను. వీడి ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇక పనిచేయదు. చెయ్యొద్దు, చేయదించు. వీడు స్వయంగా ఆలోచించే శక్తిని కోల్పోయాడు. 50 సంవత్సరాలుగా ఈ లొబాటమీనే మనం చేస్తున్నాం, సూది లేకుండా క్లాస్ రూమ్లో. స్టాండప్ ఆన్ ద బెంచ్. Finger on your lips. Finger on your lips. Sit down. Mind your business. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ నేర్పిస్తున్నది. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏకైక లక్ష్యం ఎడ్యుకేటెడ్ లేబర్ని తయారు చేయడం మాత్రమే. ఇటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని పెంచడం కాదు. వీడిలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు నాకు తెలియాలి. ఫైండ్ హిస్ మాస్టర్. ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ ఇక్కడ ఉంటుంది. దీన్ని మనకి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే స్వయంగా ఆలోచించడం కోసం. బట్ అన్ఫార్చునేట్లీ మనలో ఎవరూ దాన్ని ఉపయోగించట్లేదు. ఎందుకు మాస్టర్ అలా అంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కొత్త బండి కొన్నామంటే గుడికి వెళ్ళి పూజ చేసి ఈ నిమ్మకాయ తొక్కించి బండి పోనిస్తాం. ఎందుకు మాస్టర్? మా ఇంట్లో తాతయ్య నానమ్మ చెప్పారు మాస్టర్. మాస్టర్, గుళ్ళ పూజ చేసి నిమ్మకాయలు టైర్ కింద పెడితే బండి సూపర్ గా వెళ్తుంది అంటారు మాస్టర్. ఇది మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నదే కదా మాస్టర్, ఇందులో ఏముంది? ఉంది. ఆ కాలంలో బండి అంటే ఎడ్ల బండి, గుర్రం బండి. ఈ ఎడ్లు గుర్రాలు ఉన్నాయి కదా, రాయి, రప్ప, మట్టి, బురద, గడ్డి వీటి మీద నడుస్తుంది. అది మీకు తెలుసు. అందువల్ల వాటి కాళ్ల మధ్యలో పుళ్ళవుతాయి. ఆ పుళ్ళ మీద బురద పడగా పడగా ఇన్ఫెక్షన్ అయ్యి పురుగులు పడతాయి. పురుగులు పడితే బండి నడవదు. సో బండి బాగా నడవడం కోసం ఎడ్ల చేత, గుర్రాల చేత ఈ నిమ్మకాయ పెట్టి తొక్కిస్తారు. ఈ నిమ్మ పండులో ఉన్న సిట్రిక్ యాసిడ్ ఆ పుండులో ఉన్న బ్యాక్టీరియాని అంతం చేస్తుంది. మన పెద్దవాళ్ళు జనరల్గా బండిని నిమ్మకాయ మీద ఎక్కించండి అని చెప్పి వెళ్ళిపోయారు. మనమేం చేశాం? ఎందుకు దేనికి ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఈ రోజు వరకు రబ్బర్ టైర్ని దాని మీద ఎక్కిస్తున్నాం. సి ద ప్రాబ్లమ్ ఇస్, మనం పెద్దవాళ్ళ ఐడియాని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అండ్ మనకి క్వశ్చన్కి ఆన్సర్ రాసే అలవాటు. క్వశ్చన్కి ఆన్సర్ రాస్తే మార్క్స్ వస్తాయి. అదే క్వశ్చన్ నువ్వు అడిగితే తెలివి పెరుగుతుంది. దానికి ఇంకో పేరు డిస్రప్టివ్ థింకింగ్. అంత రెడీ అయిందా? ఐదుగురికి వీసా, పాస్పోర్ట్ రెడీ అయింది మాస్టర్. గుడ్ గుడ్ గుడ్. కానీ మాస్టర్, ఊరికెళ్ళిన సంతోష్ ఇంకా తిరిగి రాలేదు మాస్టర్. వాడిని కాంటాక్ట్ చేయలేకపోతున్నాం. సరే, వెంటనే వాడు ఊరికి మన స్టాఫ్ ఎవరైనా పంపించి ఎంక్వైరీ చేయవచ్చు. ఓకే మాస్టర్. అంకుల్, ఏంటి ఇక్కడ? ఏం లేదమ్మా. చేతిలో కప్పేంటి? ఇది 6వ క్లాస్లో సైన్స్ ఎగ్జిబిషన్లో మహాకు వచ్చిన కప్పు. ఈరోజు రిజల్ట్ కదా. మర్చిపోయాను, రిజల్ట్ ఏమైంది? పాస్ అయిందమ్మా, 286 మార్కులు వచ్చాయి. అయితే ఇంకెందుకు అదోలా ఉన్నారు? పాస్ అయినందుకు సంతోషమే అనుకో. నేనే రిజల్ట్ రావడానికి ముందు తొందరపడి నువ్వు ఏం చదువుతావు అని అడిగాను. తను ఆశగా నాకు ఏరోనాటిక్ చదవాలని ఉంది నాన్న అంది. మహా తెలివైన పిల్ల, నువ్వు ఏదని అడుగు టామ్ టామ్ అని జవాబు చెబుతుంది. కానీ రాయమన్నప్పుడే ఎందుకో తెలీదు సరిగ్గా రాయలేకపోతుంది, మార్కులు తక్కువగా వచ్చాయి. ఈ మార్కులకి ఏరోనాటిక్ సీట్ ఎలా వస్తుంది? పోనీ శక్తిని వెళ్ళి అడుగుదామంటే వాడు 20 లక్షలు అవుతాయి, 30 లక్షలు అవుతాయి అంటాడు. ఏ శక్తి? మన ప్రెస్ శక్తి. వాడికి కాలేజ్ సీట్స్ గురించి ఏం తెలుసు? ఏంటమ్మా అంత మాట అనేసావు? వాడి పనే ఇది. నువ్వు వాడికి డబ్బులిచ్చి చూడు, ఏ కాలేజీలో అయినా సరే ఎవరికైనా సరే వాడు సీట్ ఇప్పించగలడు. కానీ నా దగ్గర డబ్బు లేదు. సరే, మీరేం దిగులు పడుకోండి, మహాకంతా మంచి జరుగుతుంది. నేను వాడితో మాట్లాడతాను. థ్యాంక్స్ అమ్మా. Thank you.
శక్తి రామా మీరా శక్తి ఏమైంది శక్తి ఎక్కడ మేడం ఎంత ఉన్నాడు శక్తి ఫ్రాడరా నువ్వు డబ్బు కోసమేగా ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నావు నువ్వు తప్పుగా అనుకుంటున్నావు మీరా అయితే మరి ఎందుకని చేస్తున్నావు నీకే తెలుసు కదా పిల్లలకి వాళ్ళ రిజల్ట్ చేతిలో మార్క్షీట్ పట్టుకుని చచ్చిపోతావు అంటున్నారు నువ్వు ఫెయిల్ అయ్యావని చేతిలో ఉన్న సర్టిఫికేట్ చెప్తున్నప్పుడు నువ్వు గెలుస్తావని చెప్పడానికి చేతిలో ఏదో ఒకటి ఉండాలి కదా ఊరికి తప్పుని వెనకేసుకుని రాకు నువ్వు ఫేక్ సర్టిఫికేట్ కొట్టిస్తే అంత సరిపోతుందా వాళ్ళందరూ నీలాగా ఫ్రాడ్లే అవుతారు ఓ నేను ఫ్రాడా నేనిచ్చే ఇవన్నీ ఫేక్ సర్టిఫికేట్లా అటు చూడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరో తెలుసా వాళ్ళందరూ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళు అర్ధరాత్రి తాగి సైడ్ డిష్ అడిగే వాళ్ళ కోసం సోమరి పోతుల ఇంట్లో కూర్చున్న వాళ్ళ కోసం రాత్రిని పోవడం చూడకుండా పరిగెడుతున్నాడు ఒక ఇంజనీర్ చేసే పనేనా అది నాలుగేళ్లు కూర్చొని ఇంజనీరింగ్ కంప్లీట్ చేయి నువ్వు గొప్పోడు అవుతావు చదువు అయిపోగానే ఉద్యోగాన్ని కాలేజీలో క్యాప్టేషన్ ఫీజు ఆ ఫీజు ఈ ఫీజు అని వాడిని చదువు అనే పేరుతో మోసం చేసి వాడి దగ్గర ఉన్న మొత్తాన్ని లాక్కునేలా నడి రోడ్లో వదిలేశారే వాళ్ళు ఫ్రాడ్ వాడిచ్చాడే డిగ్రీ అది ఫేక్ సర్టిఫికేట్ వీటన్నిటికంటే ఇక్కడ మార్కులే అంతా మార్కులు తెచ్చుకున్నాడుకే మర్యాద అని చెప్పే ఒక్కొక్కడు ఫ్రాడే ఇక్కడ ప్రతి ఒక్కడు చదువుకున్న చదువుకి జీవించే జీవితానికి సంబంధమే లేదు మీరా నేనన్నా వాడి సామర్థ్యానికి చేసే ఉద్యోగానికి తగ్గట్టు సర్టిఫికేట్ కొట్టిస్తున్నాను చదువు జీవితం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు లైఫ్లో నీకంటూ ఒక అంబిషన్ ఉందా దానికోసం ఏ రోజైనా కష్టపడ్డావా అవన్నీ నీకుంటేనే చదువు గొప్పతనం తెలుస్తుంది నాకు చదువు గొప్పతనం తెలియదా 2006 వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఎవరో తెలుసా మీరా పాస్ అయితే మా బాబు నన్ను ఇంజనీరింగ్ లో చేర్పిస్తాడు 4 సంవత్సరాలు వేస్ట్ అయిపోతాయి శక్తి శక్తి 1156 మార్కులు వచ్చారా స్కూల్లోనే కాదు జిల్లాకే నువ్వే ఫస్ట్ ఓకేరా రే ఓవర్ బిల్డప్ ఇస్తున్నావురా ఇన్ని మార్కులు వచ్చినా మా నాన్న గురించి నీకు తెలియదురా ఆయన వచ్చిన 98 మార్కులు వదిలేసి రాని 2 మార్కుల కోసం బాధతాడు నువ్వు చెప్పినట్టు నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఏ వచ్చిన ఆయనకి ఇది సరిపోతుందో లేదో తెలియదు ఫోన్ చేసుకుంటా చేసుకోన్నా హలో రాజారావు అవును నేను భీమేశ్వరరావు మాట్లాడుతున్నా మా వాడు శక్తికి ఎన్ని మార్కులు వచ్చాయి వాడికి 1156 మార్కులు వచ్చాయరా డిస్ట్రిక్ట్ ఫస్టేనా స్టేట్ ఫస్ట్ రాలేదా స్టేట్ ఫస్టా రే నిన్నెవడూ మార్చలేడురా అక్కడున్నారా త్వరగా డబ్బు రెడీ చేయండి లేట్ చేయకండి సార్ రే శక్తి మీ నాన్నకి సీరియస్గా ఉందిరా ఆయన ఇన్నేళ్ళు అల్యూమినియం ఫ్యాక్టరీలో పనిచేశారు కదా అక్కడున్న పొగ కొంచెం కొంచెంగా ఆయన గుండెల్లో చేరి ఊపిరితిత్తులు బాగా దెబ్బతిన్నాయట వెంటనే ఆపరేషన్ చేస్తేనే మీ నాన్న బ్రతుకుతాడని చెప్తున్నారు అది మాత్రమే కాదురా 100,000 రూపాయలు ఖర్చు అవుతుందంట నేనెక్కడి నుంచి తానండి అంత డబ్బుని శక్తి నాకు తెలిసిన ఆయన ఉన్నారా ఆయన అప్పడిగితే ఇస్తారా వెళ్ళి అడిగి చూద్దాం ఇంటర్ సెకండ్ ఇయర్ రాశాడంటున్నావు వాళ్ళ నాన్నకేమో సీరియస్గా ఉందంటున్నావు నేను ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వాలి అన్నా ఏ పనిచ్చినా చేస్తాడన్నా బాగా చదువుకునే కురాడన్నా ఇప్పుడు కూడా 1156 మార్కులు వచ్చాయన్నా ఎంత రే రారా 1156 అన్న అవునన్నా సరే నేను చెప్పినట్టు చేస్తే మీ నాన్నను కాపాడొచ్చు చేస్తావా మనకు తెలిసిన పార్టీ ఒకరు ఉన్నారు వాళ్ళ అబ్బాయిని అమెరికాకు పంపాలట సరిగ్గా చదవక పెద్దగా మార్కులు రాలేదులా ఉంది నీ సర్టిఫికేట్ ఇచ్చేస్తావా అన్నా ఏంటన్నా మార్క్షీట్లో పేరు మార్చేసామనుకో వాళ్ళ అబ్బాయిని అమెరికాకు పంపిస్తాడు మీ నాన్న హాస్పిటల్ ఖర్చులు కూడా భరిస్తాడు కాపాడేయచ్చు కదన్నా కాపాడచ్చు రే శక్తి వద్దురా మీ ఇష్టం అన్న
ఉన్న శక్తి ఇలా రారా ఎరా 1,156 మార్కులు వచ్చాయి నీకు. భలే మార్కులు రా. మన భీమవరం మెడికల్ కాలేజీలో ఉన్నే సీట్ వస్తుంది నీకు. వద్దు నాన్న. ఏంట్రా? నాకు ఇక పై చదువులేం వద్దు నాన్న. ఎరా నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏమంటున్నావు? 18 సంవత్సరాల నరకంలో నేను ఎందుకు పనిచేశాను? నేను చచ్చిపోతానని నాకు తెలీదా? నిన్ను బాగా చదివించాలి. ఏదో ఒకరోజు నువ్వు డాక్టర్ అయితే చూడాలన్న ఆశతోనే కదరా. ఏంటి ఆలోచిస్తున్నావు? డబ్బు కోసమా? రే తల తాగట్టు పెట్టానని నేను చదివిస్తానరా. కోపడుకో. మార్క్షీట్ని నేను అమ్మేశాను. ఏమంటున్నావురా? నిన్ను బతికించుకోవడానికి నాకు వేరే దారి తోచలేదు. రే నీ తరవైనా చదువుకోవాలనే కదరా నేను ఇన్నేళ్ళు ఎంత కష్టపడ్డాను. మార్క్షీట్ అమ్మేశానని వచ్చి చెప్తున్నావు? రే నేను చచ్చిపోయినా కూడా నా బిడ్డ పెద్ద డాక్టర్ అవుతాడన్న సంతోషంతో చచ్చిపోయేవాడిని కదరా. ఇలా ప్రాణాలు కాపాడి వెన్నుపోటు పొడి చేసావు కదరా. నీ ముఖం చూడాలని లేదు. ఇప్పుడు నీ మొహం నాకు చూపించుకో. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా, వెళ్ళిపోరా. మా నాన్న ప్రాణాలు కాపాడినప్పటికీ ఆయన నన్ను ఒక ఫెయిల్యూర్గానే చూశారు. బుర్ర బద్దలు కొట్టుకునే బుక్కులో ఒక్క అక్షరం వదలకుండా కష్టపడి చదివింది నేను. కానీ ఈ లోకం నన్ను నమ్మలేదు. నా సర్టిఫికేట్ నేను నమ్మింది. కుక్కకి బిస్కెట్లు విసిరినట్టు నాకు డబ్బులు విసిరి నా సర్టిఫికేట్ కొనుక్కొని అమెరికాకు వెళ్ళాడు చూడు. వాడు బతక నేర్చిన వాడు. అప్పుడు నాకు అర్థమైంది ఈ లోకం సామర్థ్యాన్ని కాదు సర్టిఫికేట్ని నమ్ముతుందని. నేను బతక నేర్చిన వాడిగా మారాలని డిసైడ్ అయ్యాను. అన్నా. ఏంటమ్మా? నా 10th క్లాస్ సర్టిఫికేట్ ఇస్తే ఎంత ఇస్తావన్నా? ఎందుకంటే ఈ లోకం బతక నేర్చిన వాడిని సక్సెస్ఫుల్ అని ముద్రేస్తుంది. నువ్వు హీరోలా మాట్లాడుతున్నావు శక్తి. ఇక్కడ తప్పు చేసే ప్రతి ఒక్కడు వాడి వైపు న్యాయం ఉందనే అంటాడు. నువ్వు అదే అంటున్నావు. నువ్వు జీవితాన్ని కాపాడుతాను అని కొట్టించే ఒక్కో సర్టిఫికేట్ వల్ల ఎంతమంది వాళ్ళ జీవితాన్ని కోల్పోయారో తెలుసా నీకు? తెలుసో తెలీకో నువ్వు నీలాంటి ఫ్రాడ్లనే తయారు చేస్తున్నావు. సిస్టమ్ సరిగ్గా లేదు, సొసైటీ సరిగ్గా లేదు, దానికి మనమేం చేయగలం అనుకుని ఊరుకోవడమో తప్పుకోవడమో హీరోయిజం కాదు శక్తి. మన వల్ల ఇంది మనం చేద్దామని దిగి పోరాడి చూడాలి. ఎంతమందికి నువ్వు అర్హతను పక్కన పెట్టి కేవలం డబ్బు తీసుకుని సీట్లు ఇప్పించుంటావు. మహా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని ఆశపడుతోంది. అందుకు కావాల్సిన అర్హత తనకుంది. నీ వల్ల అయితే నిజాయితీగా ఒక పైసా కూడా తీసుకోకుండా తనకి సీట్ ఇప్పించు. అప్పుడు ఒప్పుకుంటాను నువ్వు హీరో అని. ఏ మహా, నాతో ఎందుకని ముందే చెప్పలేదు? ఏం చెప్పలేదు? నీకు ఏరోనాటికల్ చదువుకోవడం అంటే ఇష్టం అని నాకు ముందే చెప్పుండొచ్చు కదా అంటున్నా. నేను నీకు సీట్ అరేంజ్ చేసి పెట్టేవాడిని కదా. అరేంజ్ చేసి పెడతావని నాకు తెలుసు, కానీ నువ్వు డబ్బులు అడిగితే మా నాన్న ఇవ్వలేరు, అందుకే ఆ ఆశని వదిలేసుకున్నాను. ఇలా చూడు మహా, 10 పైసలు ఖర్చు అవ్వకుండా నేను నీకు సీట్ ఇప్పిస్తాను. నీకు నా మీద నమ్మకం ఉంటే చాలు. ఎప్పుడూ కమిషన్ డబ్బులు నువ్వే కరెక్ట్గా తీసుకొచ్చి ఇస్తూ ఉంటావు, ఇప్పుడు నువ్వే సీటు ఫ్రీగా అడగచ్చా చెప్పు. ఇవి ఒక్కసారి కన్సిడర్ చేయండి సార్. తను బాగా తెలివైన అమ్మాయి సార్. నువ్వు పిచ్చోళ్ళ ఉన్నావే. మెరిట్కి సీట్ ఇవ్వాలి, కోటాకి సీట్ ఇవ్వాలి, ఆ తర్వాత మేము డబ్బులకి సీట్ ఎప్పుడు ఇవ్వాలి? కామెడీ చేయకు శక్తి, వెళ్ళు. వస్తున్నాడు వస్తున్నాడు. వాడు సీట్ ఇస్తా అన్నాడు, నేనే వద్దన్నా. ఎందుకు? మరి ఫ్లైట్ ఎంత పెద్ద ఉంటుంది? ఇది ఒక ఫ్లైటేనా? మా ఊరు సంతలో 3-10 రూపాయలు ఉంటే అమ్మే ప్లాస్టిక్ బొమ్మలా ఉంది. ఎలా చూడండి, నేను చదవను బావా. నువ్వు చదవద్దు అంటున్నా. నువ్వు పెద్ద కాలేజీలోనే చదువుకోవాలి మహా. పద, వేరే కాలేజీలో ట్రై చేద్దాం. పద 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 పద. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు బ్రదర్, చేయండి. ఇలా ఒకటి చేయి చచ్చితే మా ఓనరు చేయి కూడా కలపడు. అయినా టాలెంట్ ఎందుకు చెప్పు నాలుగీసుకోవడానికి? ఇక్కడ డబ్బు లేకపోతే ఏది జరగదు బాసు. మార్కులు తక్కువ వచ్చాయి, మన కులం పిల్ల అయితే పర్వాలేదు, ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, కానీ మన పిల్ల కాదుగా. నువ్వా డబ్బులు లేవంటున్నావు? పిల్ల చూడ్డానికి అందంగా ఉంది, ఏదన్నా అడగకూడదని అడుగుతారేమో శక్తి. సార్ నువ్వు నా మీద కోపడతావేంటి? ఈ లోకంలో ఏది ఆశించకుండా ఏది దొరకదు.
ఒకటి పొందాలంటే ఒకటి త్యాగం చేయక తప్పదు. ఇన్నాళ్ళు మనం డబ్బు తీసుకుని ఎంత మందికి సీట్లు ఇప్పించుంటాం, ఆ పాపమేనేమో. ఈ రోజు వరకు పిల్లలు లేరని బాధపడుతున్నాను, కానీ ఆ పిల్లల్ని కాని వాళ్ళ చదువులకి సీట్లకి అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకునేటప్పుడు పిల్లలు లేకపోవడమే మంచిదనిపిస్తుంది. శక్తి ఏం బావా, మనవల్లే కదా మన శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి అయ్యాడు, ఆయన వెళ్ళి అడగచ్చు కదా. వాడు నిజాయితీగా ఇప్పించడు, ఇంకో నీతి నిజాయితీ చూస్తే పని జరుగుతా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? అయితే తను వస్తుందిగా, తనతో చెప్పే. అన్నా మా నాన్న ఇంట్లో లేరు, స్కూల్కి వెళ్ళాలి, నాతో వస్తావా? పదమ్మా. ఏంటి మహా, ఊరు చివరికి వచ్చేసాం, మొత్తం పొలాలే ఉన్నాయి. దగ్గరకు వచ్చేసావన్నా. డైలీ ఇంత దూరం వస్తున్నావా? అవునన్నా, నేను 6th ఫెయిల్ అయ్యాను కదా, అందుకని నాకెవరు సీట్ ఇవ్వలేదు. ఈ స్కూల్ మాత్రమే నాకు సీట్ ఇచ్చింది, అందుకే కష్టంగా ఉన్నా నాన్నే రోజు దించి తీసుకెళ్తున్నాను. మహా, ఏంటది? మా మాస్టర్ 8th క్లాస్లో కైనెటిక్ ఎనర్జీ మీద ఒక క్లాస్ తీశారు. ఇలా గాలిపటాన్ని ఎగరేసి ఎలక్ట్రిసిటీ క్రియేట్ చేయగలమని మాస్టర్ అన్నారు. అటు చూసావా, అదే గ్రామీణ శుభ్రత కేంద్రం, 2 డయాలిసిస్ మిషన్లు ఊరికే పడున్నాయి. ఆ తర్వాత మేము మాస్టరు కలిసి ఇలా గాలిపటాలను ఎగరేసి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసి దానికి ఇచ్చాం. ఇప్పుడు సూపర్గా పనిచేస్తుంది. ఇంత బాగా నేర్పిస్తున్నారా ఈ రోజుల్లో? అవునన్నా, మా మాస్టర్ మీరేం నేర్చుకున్నా అది మీకు మాత్రమే ఉపయోగపడకుండా మిగతా వాళ్ళకి ఉపయోగపడాలి, అప్పుడే దాని చివరి వరకు మర్చిపోకుండా ఉంటామని అంటారు. ఆ రోజుల్లో మా సార్ చదివితే చాలన్నారు, మీ సార్ నేర్చుకో అంటున్నారు, సూపర్ కదా. ఇదేంటి మహా? ఇదే బెలూన్ సాటిలైట్. ఈ స్కూల్ చుట్టూ ఉన్న గ్లోబల్ వార్మింగ్, పొల్యూషన్ లెవెల్, క్లైమేట్ చేంజ్ అన్నిటినీ కనిపెడుతుంది. అదిగో వాడే మహేష్, దాని కనిపెట్టండి. రోజు కష్టపడి చెరుకు తోటకి వెళ్తున్నారు కదా, దానికి బదులుగా ఈ సెల్లో చెరుకుని ఒక నంబర్ స్విచ్ చేశాను. మీరు కాల్ చేస్తే మోటార్ ఆన్ అవుతుంది, మళ్ళీ కాల్ చేస్తే ఆఫ్ అవుతుంది. మహా, ఒక్కొక్కడికి ఫోన్ ఆన్ చేయడమే తెలియట్లేదు, వీడు ఫోన్ తో మోటార్ ఆన్ చేసేయచ్చు అంటున్నాడు. అదొక చిన్న ప్రాజెక్టు, ఇంకా చాలా ఉన్నాయి, లోపలికి రా. ఇక్కడ ఒక్కొక్కరు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు, వీళ్ళందరూ స్టూడెంట్సేనా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాలాగా ఫెయిల్ అయ్యి సీటు దొరకని వాళ్ళే, మాస్టరే మా అందరికి నేర్పిస్తున్నారు. ఏంటి మహా, ఇదే మా ఇన్నోవేషన్ ల్యాబ్. ఏంట్రా ఇది? ఇదన్నా బియ్యంలో నుంచి రాళ్ళని ఏరే మిషన్ అన్నా. బియ్యంలో ఉన్న రాళ్ళు ఏరడానికి కూడా ఒక మిషన్? అన్నా మీకు నాకు ఇది చిన్న విషయం కావచ్చు, కానీ మా అమ్మకి పెద్దది, ఎందుకంటే మా అమ్మకి కళ్ళు కనిపించవు. అందుకే అన్నా మా అమ్మకి సాయం చేయాలనిపించింది, అందుకే ఈ మిషన్ కనిపెట్టాను. ఇప్పుడు అమ్మకి ఈజీగా ఉంటుంది కదన్నా. సరే ఫీల్ అయింది చాలు. హాయ్ మహా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏ మహా, వీళ్ళందరూ ఏదో ఒకటి కనిపెడుతున్నారు, మరి నువ్వేం కనిపెట్టావు? నేనా? ఏంటమ్మా ఇది, ఏదో ఇంజిన్ లా ఉంది. అవును ఇంజినే, కానీ ఒక చిన్న తేడా. ఏంటి? ఇంజిన్ దేంతో నడుస్తుంది? పెట్రోల్ తో నడుస్తుంది, డీజిల్ తో నడుస్తుంది, కెరోసిన్ తో కూడా నడుస్తుంది. కానీ ఈ ఇంజిన్ నీళ్లతో నడుస్తుంది. నీళ్లతోనా? అవును, అది ఉప్పు నీళ్లతో నడుస్తుంది. ఏంటి జోక్ చేస్తున్నావా? కావాలంటే అవన్నీ అడుగు చెప్తారు. హై, అలా అంటే అడగను అనుకున్నావా తమ్ముడు? ఈ ఇంజిన్ దేంతో నడుస్తుంది? ఉప్పు నీళ్లతోనా? దేంతో? ఉప్పు నీళ్లతో. ఉప్పు నీళ్లతో నడిచే ఇంజిన్? సరే దీన్ని ఎలా కనిపెట్టావు? ఇది నా ఇంటర్ టెక్స్ట్ లోనే ఉందిగా, ఎలక్ట్రాలిసిస్. తెలుసు ఎలక్ట్రాలిసిస్. దాంతో ఈ హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని వేరు చేసి. అది తెలుసు, కానీ దాంతో ఈ ఇంజిన్ కనిపెట్టొచ్చని నీకెలా తోచింది? మా నాన్న ఇంత దూరం వచ్చి నన్ను డ్రాప్ చేస్తున్నారు, దానికి పెట్రోల్ పోయడానికే చాలా ఖర్చు అవుతుంది. పెట్రోల్ ధర పెరగ్గా పెరగ్గా మా నాన్న తినే తిండి తగ్గిపోయింది. ఇన్నాళ్ళు రోజు 5 ఇడ్లీలు తినేవారు, ఇప్పుడు 2 ఇడ్లీలు మాత్రమే. అది ఒక ఇడ్లీకి తగ్గిపోయేలోగా ఏదో ఒకటి చేయాలనుకున్నాను, అందుకే దీన్ని కనిపెట్టాను. మహా, ఉప్పు నీళ్ళతో నడిచే ఇంజిన్ ఎంత పెద్ద విషయమో తెలుసా? దీని ఉంచుకుని మనం అన్ని కాలేజీలు ఎక్కి దిగామా? మహా, దీన్ని తీసుకెళ్లి చూపిస్తే బిట్స్ బిల్ అనిలో నీకు సీట్ ఇస్తారా? రా తీసుకెళ్దాం. అయ్యో మాస్టర్కి తెలిస్తే తిడతారు.
మాస్టర్తో నేను మాట్లాడతాను. ఎక్కడున్నారు? నెక్స్ట్ వీక్ ప్లానిటోరియం తీసుకెళ్తా. ఓకే మాస్టర్. నమస్తే మాస్టర్. నేను మహా అన్నయ్యని. తన కాలేజ్ సీటు విషయంగా మహా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని ఆశపడుతోంది, కానీ ఎక్కడా సీటు దొరకలా. తను కనిపెట్టింది కదా మాస్టర్ ఉప్పు నీళ్ళతో నడిచే ఇంజిన్ని, దాన్ని మీరు గనక ఇస్తే దాంతో సీట్ సంపాదించవచ్చు మాస్టర్. హలో, నువ్వు కమిషన్ సంపాదించడం కోసం నా స్టూడెంట్ తన ఆవిష్కరణని వాడుకుంటావా? కమిషన్ ఏం కాదు మాస్టర్, మహా ఆశపడి. నా స్టూడెంట్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఒక ఫ్రాడ్, గెట్ అవుట్. మాస్టర్, ఆ మెషిన్ని పట్టుకెళ్ళి ఏ కాలేజీలో చూపించినా సీట్ ఇచ్చేస్తారు. మీకు బతకడం తెలియట్లేదు మాస్టర్. చివరిసారిగా చెప్తున్నా, గెట్ అవుట్. సారీ మాస్టర్. మాస్టర్ ఏమన్నారు? మాస్టర్ని మీట్ అవ్వలేకపోయాను, బిజీగా ఉన్నారేమో. మనం పని చేద్దాం, రేపు వచ్చి మాస్టర్ని కన్విన్స్ చేసి ఇంజిన్ని. ఇదంతా జరిగే పనా? జరుగుతుంది, నేను చూసుకుంటాను. బాయ్. వస్తాం బాబు. ఓకే. ఏంటన్నా అంత అర్జెంటు? రాత్రికి అయిపోవాలంటున్నా? అంతే అయిపోయింది, రెడీ అయిపోయింది. ఏంటన్నా ఇంజిన్ అదో టైప్గా ఉంది? ఏముంది, గీర్ షాఫ్టే కొంచెం ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత అటు ఇటు చేసి సెట్ చేసేసానులే. ఎరా శక్తి, ఎందుకు ఇప్పుడు సముద్రానికి వెళ్ళి ఉప్పు నీరు తీసుకురమ్మన్నావు? ఏం చేస్తున్నావన్నా? వద్దనా వద్దనా, చెప్పేది వినన్నా. పెట్రోల్ ట్యాంక్ లో ఉప్పు నీళ్లు పోస్తే క్లీన్ చేయలేమన్నా? ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. అయ్యో, కష్టపడి రెడీ చేసిన బండనా? ఏంటన్నా ఇంత చెప్పినా పోస్తూనే ఉన్నావు? ఏంటి నువ్వు చేసిన పని? ఏముంది అంతే. స్టార్ట్ చేయరా. ఏంటేం స్టార్ట్ అవుతుంది? దీన్ని తోకానికి వేయాల్సిందంటే. రే, స్టార్ట్ చేయమని చెప్తున్నానుగా. ఏంటన్నా పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు? ఉప్పు నీళ్ళు పోస్తే ఎలా స్టార్ట్ అవుతుంది? ఇక పని చేయదు అంతే. రే, మూసుకొని స్టార్ట్ చేయరా. ఏంటన్నా నువ్వు ఈ రోజు నీకేమైంది? స్టార్ట్ అవుద్ది. తిప్పరా. ఏంటన్నా పనిచేస్తోంది? ఏంటి బావా, నేనే సముద్రానికి వెళ్ళి ఉప్పు నీరు తీసుకొచ్చాను కదా, ఎలా బావా? దీన్ని చూపించే మహాకు సీట్ సంపాదించాలి. అన్నా, ఇదేదో ఎగ్జిబిషన్ లా ఉంది. లాగా కాదు, ఎగ్జిబిషనే. హే, అది చూసావా, చిట్టి. అవును, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? సర్ప్రైజ్. సర్ప్రైజా? నీకు విజిల్ వేయడం తెలుసుగా. 1000. చూడండి సార్, చూడండి, మీరు గతంలో కానీ వర్తమానంలో కానీ భవిష్యత్తులో కానీ చూడనటువంటి అద్భుతమైన ఆవిష్కరణ. మీకు భాస్కర్ అవార్డు, ఆస్కర్ అవార్డు, అన్ని అవార్డులు తెచ్చిపెట్టే మహత్తరమైన ఆవిష్కరణ ఇది. ఇంతవరకు ఇలాంటిది కని విని ఎరుగుండరు. తమ్ముడు బ్లూ షర్ట్, దీన్ని కొంచెం తాగి చూడు. తాగరా? ధైర్యంగా తాకు. ఉప్పు కషం. భీమ్లీ బీచ్ నుంచి ఇప్పుడే తీసుకురాబడ్డ అసలు సిసలైన ఉప్పు నీరు. ఇంకో దీన్ని ఆ ఇంజిన్ లో పోయి వస్తా. స్టార్ట్ చేయమని, ఇక రెచ్చిపోమని. సూపర్. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఉప్పు నీళ్ళతో నడిచే ఒక ఇంజిన్. మణి, ఒక రౌండ్ వేసి చూపించమ్మా. పోనీ. హలో సార్. టెల్ మీ, ఇక్కడ సాల్ట్ వాటర్ని యూస్ చేసి ఆటో రన్ చేస్తున్నారు సార్. ఆటోలో ఏదైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా? నో సార్. ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ మోడల్లో ఎటువంటి మార్పులు చేయకుండా కేవలం ఇంజిన్ మాత్రం మార్చి నడిపిస్తున్నారు సార్. ఓకే, సీట్ ఇచ్చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్యాప్ ఉంది, ముందుకెళ్ళు, వెళ్ళు. ఆటో నడుస్తుంది, ఎలా కనిపెట్టారు దీన్ని? ఏం మెటీరియల్ యూజ్ చేశారు? వాట్ ఇస్ ద కాంపోజిషన్ ఆఫ్ దిస్ ఇంజిన్? ఉప్పు నీళ్ళతో నడిపించారని ఎలా కనిపెట్టారు? దీనికి వేరే ఏదైనా ప్రాసెస్ ఉందా? మైలేజ్ ఎంత ఇస్తుంది? ఎన్ని నెలలు టెస్ట్ రన్ చేశారు? సార్ సార్, నేను కనిపెట్టలేదు. మహా, మా ఏరియా అమ్మాయి, తనే కనిపెట్టింది. నేను తన కనిపెట్టాను. నువ్వు చెప్పు. ఈ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. చెప్పు. ఇంటర్ లో ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ లెసన్ ఉంది, దాన్ని యూజ్ చేసి దీన్ని కనిపెట్టాను. ఈ ఇంజిన్ తాలూకు ఇంకో పార్ట్ ఉందే, అది ఉప్పు నీళ్ళల్లో ఉన్న హైడ్రోజన్ ని ఆక్సిజన్ ని వేరు చేసి ఆ హైడ్రోజన్ ని ఫ్యూయల్ గా మారుస్తుంది. అలాగే ఇది పనిచేస్తోంది. చాలా సింపుల్ ప్రాసెసే సార్. ఏంటమ్మా సింపుల్ ప్రాసెస్ అంటూ ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేశారు? సార్, ఇక్కడ ఉన్నవన్నీ పిహెచ్డి చేసేవాళ్ళు, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ అని వాళ్ళు కనిపెట్టినవి. తను ఇప్పుడే ఇంటర్ ఫినిష్ చేసింది. తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదువుకోవాలని ఆశపడుతోంది. మీరు చాలా కాలేజీల నుంచి వచ్చారు,
ఎవరైనా ఒక్కరు తనకి సీట్ ఇచ్చారంటే బాగుంటుంది. తన టాలెంట్కే ఇవ్వచ్చు సార్. నేను ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. హలో సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ వర్క్. థ్యాంక్ యూ సార్. రియో యూనివర్సిటీ నుంచి వస్తున్నానమ్మా. నీకు 100% స్కాలర్షిప్తో సీట్ నేనిస్తాను. హాస్టల్ ఫీ, ల్యాబ్ ఫీ, సెమిస్టర్ ఫీ అబ్సల్యూట్లీ ఫ్రీ. బట్ వన్ కండిషన్, ఏ విధంగా నువ్వు ఈ ఆటోని ఉప్పునీళ్లతో నడిపించావో అదే విధంగా ఏరోప్లేన్ ని నడిపించాలి. అరే ఏంటి సార్, మీరు తన ఉప్పునీటితో షిప్నే నడిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. థాంక్యూ సార్. సార్ సీ చాలా థాంక్స్ సార్. ఓకే అన్నా. అందరు కొట్టేశావు. నేను అక్కడికి వెళ్ళి రీచ్ అయ్యాక నువ్వు ఫోన్ చేస్తా. ఈ డాక్యుమెంట్స్ సేఫ్గా ఉంచండి. నేను వచ్చేంత వరకు పిల్లలను జాగ్రత్తగా చూసుకో. అలాగే మాస్టర్. నమస్తే మాస్టర్. 100% స్కాలర్షిప్, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా పెద్ద కాలేజీలో మహాకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సీట్ దొరికింది. మహాకి సీట్ ఎలా దొరికింది? ఆ గుడ్ న్యూస్తో పాటు ఒక పెద్ద సారీ కూడా చెప్తున్నాను మాస్టర్. మీరు వద్దని చెప్పారు, అయినా వినకుండా ఆ ఇంజిన్ని తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో పెట్టాను. అది చూడగానే సీట్ ఇచ్చేశారు. ఎందుకు ఇలా చేశావు? చెయ్యి తీయండి మాస్టర్. మూర్ఖుడా, అందరిని ఇక్కడి నుంచి వెళ్ళమను. నేను చెప్పేవారికి ఎవరు ఇక్కడికి రాకూడదు. చెప్పరా ఎవరు? పోలీసులేనా? ఉప్పు నీళ్ళతో సరే పెట్టేచేస్తా. మీరా మహాన్ అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు. ఎందుకు? ఏంటని అడిగితే ఏమి చెప్పకుండా వాళ్ళ పాటికి వెళ్ళిపోయారు. స్టేషన్ లో కూడా లేదు. నేను వస్తాను, వెంటనే వస్తాను. ఇవి కేవలం వస్తువులే, వీటిని సృష్టించే తెలివి మీకుంది. నేను చెప్పేవారికి ఎవరు ఇక్కడికి రాకూడదు. నా గురించి, మన స్కూల్ గురించి ఎవరైనా అడిగితే నోరు మెదపకండి. అవుట్! ఎవ్రీబడీ గెట్ అవుట్! అన్నా, ఆ అమ్మాయిని ఏ స్టేషన్కి తీసుకువెళ్ళలేదు బాబు. ఆ అమ్మాయి మైనర్ కావడం వల్ల తిన్నగా విజయనగరం కోర్టుకు తీసుకువెళ్ళారు. విజయనగరమా? నువ్వు సీట్ ఇప్పించావే శేఖర్, వాడు ఇప్పుడు విజయనగరం కోర్టులోనే పనిచేస్తున్నాడు. నేను మాట్లాడతాను సార్. మేము వెళ్ళొస్తాం సార్. ఓకే, ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. హలో, మాట్లాడుతున్నాను. చెప్పనా, అక్కడికి మహాన్ ఒక అమ్మాయి వచ్చిందా? అవును, మైనర్ కేసు, ఇప్పుడే లోపలికి వెళ్ళింది. తను మనకి బాగా కావాల్సిన అమ్మాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటావా? నువ్వు కంగారు పడకుండా రా, నేను చూసుకుంటాను. ఆ ఎగ్జిబిట్ ఏవన్ కాపీ ఇది సార్. మైనర్ కేసు సార్. మైనర్ కేసు? ఎస్ సార్. ఆ తలుపులన్నీ మూసేయండి. Proceed. She is a big fraud, Your Honor. Sir, నేనేం చేయలేదు సార్. ఇంటర్ సెకండ్ ఇయర్లో 286 మార్కులు వచ్చిన ఒక యావరేజ్ స్టూడెంట్ ఉప్పు నీళ్ళల్లో నడిచే ఇంజిన్ని ఎలా కనిపెట్టగలదు సార్? ఎవరో కనిపెట్టిన దాన్ని తానే కనిపెట్టానని అబద్ధం చెప్పి విజ్ఞాన దోపిడీ చేసింది యువర్ ఆనర్. సార్. ఏంటమ్మా, దొంగిలించావా? నన్ను నమ్మండి సార్, నేను దొంగిలించలేదు సార్. దాన్ని నేనే కనిపెట్టాను సార్. వీళ్ళందరూ కలిసి అబద్ధం చెప్తున్నారు సార్. నువ్వు చెప్పేదంతా సరేనమ్మా, కానీ నన్ను ఎలా నమ్మమంటావు? నీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా? సార్, కావాలంటే దాన్ని నేను ఇక్కడే చేసి చూపిస్తాను సార్. అమ్మా, మెకానికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ సెమిస్టర్లో వచ్చే ఫస్ట్ చాప్టర్ పేరేంటో చెప్పు చూద్దాం. చెప్పమ్మా. తెలీదా? చూసారా యువర్ ఆనర్, మెకానికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ సెమిస్టర్లో వచ్చే ఫస్ట్ చాప్టర్ పేరు కూడా తెలియని ఒక అమ్మాయి ఉప్పు నీళ్ళతో నడిచే ఇంజిన్ని కనిపెట్టాను అని చెప్తే నమ్మశక్యంగా ఉందా? ఇట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. ఏంటి మోటివ్? సీట్ కోసం యువర్ ఆనర్. ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లో 100% స్కాలర్షిప్ తో ఫ్రీగా చదవాలని ఫోర్జరీ చేసింది యువర్ ఆనర్. 100% స్కాలర్షిప్ బేసిస్ లో ఈ సీట్ నీకు ఆఫర్ చేశారమ్మా? మీరే చూసారుగా యువర్ ఆనర్,
మోటివ్ మెథడ్ క్లియర్ గా ఉంది. ఉప్పు నీటి తాలూకు ఇంజిన్ పేటెంట్ ని 5 సంవత్సరాల క్రితమే తీసుకున్నారు. దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఎగ్జిబిట్ A1 మీ టేబుల్ కి సబ్మిట్ చేశాను యువర్ ఆనర్. ఈ కాన్సెప్ట్ ని దొంగిలించి యూనివర్సిటీలో సీట్ కొట్టేద్దామని అనుకుంది, కానీ ఆ ప్రాసెస్ లో ఇరుక్కుపోయింది. ఈ కేసు తర్వాత హియరింగ్ ని వచ్చే 16వ తేదీకి వాయిదా వేస్తున్నాను. ఇలా చూడమ్మా, వచ్చే 16వ తేదీ వరకు నువ్వు ఈ ఊరు దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. గాజువాక పోలీస్ స్టేషన్కి వెళ్ళి డైలీ సంతకం పెట్టాలి. మహా, అన్నా నేను దొంగన అన్నా. శేఖర్ ఓడిపోయాడా? ఓడిపోలేదు బాబా, వెన్ను పొడి పొడిచాడు. నువ్వు తెలిసిన వాడు నమ్మినందుకు ఇలా ద్రోహం చేసావు కదరా దుర్మార్గుడా. నువ్వు చూసావంట్రా ఆ అమ్మాయి దొంగతనం చేసేవని కనిపెట్టిందని నువ్వు చూసావా? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఆ అమ్మాయి తెలివైందే, ఆ కాలేజీ వాళ్లే అమ్మాయిని మోసం చేశారని వాదించమంటావా? 10 లక్షలు ఇచ్చారు నన్ను ఈ కేసు వాదించమని. నేను న్యాయం ధర్మం చూసి ఈ కేసుని వాదించను అన్నాను అనుకో, 20 లక్షలు ఇచ్చి ఇంకోటి దించుతారు. అది కుదరలేదనుకో, 30, 40, 50 లక్షలు ఇచ్చి ఇంకో లాయర్ని దించుతారు. వాడు కాదంటే 1 కోటి రూపాయలు ఇచ్చి కొనేస్తారు వాళ్ళు. ఇక్కడ ఇది మాత్రమే న్యాయం. లా కాలేజీలో సీట్ కొని నన్ను చదివించి ఈ కోర్టు సూటు వేసి నీ ముందు నిలబెట్టాడే, వీటన్నిటికీ 40 లక్షలు ఖర్చు పెట్టాడు మా నాన్న. సీటుకి నీకు 2 లక్షలు ఇచ్చాడుగా. బిడ్డని చదివిస్తే భవిష్యత్తులో కుటుంబాన్ని కాపాడతాడనే ధైర్యంతో ఇల్లు తాగట్టు పెట్టి, మా అమ్మ నగలు తాగట్టు పెట్టి, ఆయనకు ఒంట్లో బాగాలేకపోయినా ఖర్చు అవుతుందని బయటికి చెప్పకుండా తిండి తిప్పులు మానేసి కూడబెట్టి నన్ను కష్టపడి చదివించాడు. ఆ డబ్బు నేను ఎప్పటికి సంపాదిస్తాను? కానీ ఇక నేను మాత్రమే కాదు, సీటుకి డబ్బు ఇచ్చిన ప్రతి ఒక్కటి పరిస్థితి ఇదే. డబ్బు ఖర్చు పెట్టిన వాడు ఆ డబ్బును ఎంత త్వరగా సంపాదించాలని చూస్తాడు. అందుకని కోర్టులో కూడా న్యాయం దొరకకపోతే ఎలారా? న్యాయమా అన్నా? నేను ఇంతసేపు గొంతు చించుకుంది నీకు అర్థం కాలేదు కదా. ఇక్కడ ఎంత చేస్తేనే న్యాయం ఉంటుంది. ఓనా, డబ్బిచ్చేనా అమ్మాయిని కాపాడుకో, ఆ అమ్మాయి కోసం నా ప్రాణాలు తీకు. మహా, నేను ఇప్పుడే శేఖర్తో మాట్లాడాను, వాడు ఇక్కడ ఇలా మాట్లాడుతానే. రే ఏంట్రా ఇంకా ఏడుస్తున్నావు? రే ఇంకో నువ్వు బండి తెచ్చే, నేను మహాన్ తీసుకెళ్తాను. రామా వెళ్దాం. వెళ్ళమ్మా. నన్ను దొంగ అన్నారన్నా. మహా, నేను నీకు చెప్పాను కదా, నేను శేఖర్తో అంతా మాట్లాడేశానమ్మా. మనం హైకోర్టుకు వెళ్తే గెలవచ్చంటమ్మా. అప్పుడైతే హైకోర్టు చెప్పే వరకు నేను దొంగనా అన్నా? మహా, నీ చెప్పేది అర్థం చేసుకో. మనం అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద లాయర్ల సాయంతో తప్పకుండా ప్రూవ్ చేద్దాంరా. అప్పుడు మనం వకీల్నే నమ్ముకుని ఉండాలి కదా. నిజాన్ని నమ్ముకునో, నేను కనిపెట్టిందని నమ్ముకునో లేవుగా. అంటే చివరి వరకు నన్ను ఎవరు నమ్మరు కదా. నీ మూడ్ ఎలా మార్చారో నాకు తెలుసు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండి వస్తాను. అక్క, మామిడికాయ శనగలు ఎంత? 10 రూపాయలు బాబు. సరే ఇవ్వక. సరే చెప్పు మీరా. మహా ఇక్కడుంది. ఇదిగో ఇక్కడే ఉంది. చెప్పిందే చెప్తూ ఉంది. తన కోసం మామిడికాయ శనగలు కొందామని వచ్చాను. మహాకి ఫోన్ ఇవ్వు. ఏమైంది? ఇస్తాను అక్కక్క, కొంచెం త్వరగా ఇవ్వక. మామిడికాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసి ఇవ్వక. వేస్తాను బాబు. ఇదిగో అక్క, ఉండు ఇస్తాను. నన్ను క్షమించన్న. మహా,
కాపాడలేకపోయాను. తప్పకుండా తన పేరు కాపాడతాను. శక్తి, కంప్లైంట్ ఇచ్చిన వాడు కోర్టుకు రాలేదంటబ్బా. పేటెంట్ ఆఫీస్ నుంచి ఎవడో వచ్చాడు. ఆడి పేరు గురు. సార్ సార్ సార్, ఆగండి సార్. ఎవరు సార్? మీరు ఎవరు కావాలి? ఎవరండి గురు? ఎవరు సార్? చెప్పండి సార్, ఎవరు? నేను గురువుని మీట్ అవ్వాలి, రమ్మని చెప్పండి. ఏమయ్యా, ఆఫీస్ టైం అయిపోయింది, ఇప్పుడు వచ్చి గురువుని కలవాలి, వాళ్ళని కలవాలంటున్నాను. కుదరదు, ఆయన మీట్ అయ్యాక వెళ్తానండి. ఏయ్ సెక్యూరిటీ, ఇలా రా. ఏమండి, ఎవరు మీరు? ఆఫీస్ టైం అయిపోయాక ఇప్పుడు వచ్చారండి. నేను వెళ్ళడం కుదరదు. ఆయన దగ్గర కూడా మహా అన్నయ్య వచ్చాను చెప్పండి, ఆయన బయట వస్తాడు. Well done. Come to my office. Nene Guru. Yen kavali niku? Maha telsa meeku. Uppu nilato nadche engine eppudu kanipettaro? 5 years back. Dani documents mee daggara unnaya? Proof chupiste ye godava cheyakunda ikkadi nunchi vellipothava? First chupinchu. Ra. I'll take her. సార్, మాకు ఇన్ఫర్మేషన్ అంది, మేము వచ్చేలాగా మొత్తం బిల్డింగ్ అంతా కాలిపోయింది సార్. లోపల ఎవరినైనా రెస్క్యూ చేశారా సార్? ఇక్కడ ఇలాంటి బిల్డింగ్ ఉన్నట్టు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు సార్. చూడండి, మేము ఇక్కడికి వచ్చింది కూడా ఎవరికీ తెలియకూడదు. ఓకే సార్, నేను చూసుకుంటాను. క్లియర్ చేయండి. అందరూ తప్పుకోండి. అందరిని అడిగాను సార్, ఇది ఫెయిల్ అయిన పిల్లలు చదువుకునే ట్యూటోరియల్ అనే చెప్పారు. ఇలాంటి స్కూల్ ఒకటి ఉన్నట్టు గవర్నమెంట్కే తెలుసు సార్. సోలార్ ట్రీస్తో కరెంటు, ప్లాస్టిక్ వేస్ట్తో రోడ్డు, మ్యాప్ కూడా ఈ చోటు చూపించడం లేదు సార్. ఇక్కడున్న వాళ్ళు ఎవరు కనీసం ఫోన్ కూడా యూజ్ చేయరండి సార్. అయితే మరి స్టూడెంట్స్ అందరూ ఎలా కమ్యూనికేట్ చేసి ఉంటారు? తెలీదు సార్, కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాం. అమ్మాయి పేరేంటను? మహా. ఆ అమ్మాయి ఇలాంటిది ఇంకేమైనా కనిపెట్టిందా? తెలీదు. ఆ అమ్మాయి ఏ స్కూల్లో చదివిందో తెలుసా? తెలీదు. ఆ అమ్మాయి మాస్టర్ గురించి ఏమన్నా తెలీదు. హ్యాండ్కర్చీఫ్. హ్యామ్ రేడియో, సీక్రెట్ కమ్యూనికేషన్ డివైస్, దీంతోనే కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఇది చూసావా? పేటెంట్ రిజిస్ట్రేషన్ నంబర్, టైటిల్ నేమ్ సాల్ట్ వాటర్ ఇంజిన్, ఫుల్ రికార్డ్స్ ఇందులో ఉన్నాయి, డయాగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఆ అమ్మాయి ఏం కనిపెట్టలేదని కేసు పెట్టి ఇప్పుడు ఇంకేం కనిపెట్టిందని ఎందుకు అడుగుతున్నారు సార్? ఇది కాఫీ రైట్స్ అమ్మే ప్లేసా, కాఫీ పౌడర్ అమ్మే ప్లేసా? నాతోనే నాటకాలా? ఈ ఒక్క ఎవిడెన్స్ చాలు మీ అందరి అంతూ చూడ్డానికి. ఆ అమ్మాయితో ఎవరో చదివారు, వాళ్ళందరూ ఎక్కడున్నారు? కొట్టండి వాడిని, ఇలా చూడు, దెబ్బలు తిని చావుకు. మర్యాదగా చెప్పు, నువ్వే ఆ అమ్మాయిని ఎగ్జిబిషన్ తీసుకొచ్చావు, ఆ మాస్టర్ ఎక్కడుంటాడో నీకు తెలీదు? ఏ చాలు చాలు, వాడిని కొట్టి చంపేయకండి. ఏ డబ్బులు తీసుకునే ఫ్రాడ్వే కదా నువ్వు, దెబ్బలు తిని చావాలా? ఆ మాస్టర్ ఎక్కడుంటాడో చెప్పు, నిన్ను ఇప్పుడే వదిలేస్తాను.
ఇటువంటి స్కూల్ని ఎవరు నడపగలరు అని నాకు తెలుసు. ఎక్కడుంటాడా మాస్టర్ చెప్పు. తెలియదు. నరికి పారేయండి వాణ్ణి. పది సంవత్సరాల క్రితం వాడిని అంతం చేశాను, కానీ వాడింకా బతికే ఉన్నాడు. రే పట్రా. రే ఏంటి వెళ్ళి చూడు. గార్డ్స్ అలర్ట్. హిస్ ఐడియా స్టిల్ అలైవ్. ఆరోపించబడ్డ మహా విజ్ఞాన దోపిడీకి పూనుకున్నారని సాక్ష్యాధారాలతో నిరూపించబడినందువల్ల ఆ యువతి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడి ఆత్మహత్య చేసుకోవటం బాధ కలిగిస్తోంది. అదేవిధంగా మహా విజ్ఞాన దోపిడీకి సహకరించిన ప్రింటింగ్ ప్రెస్కి సీలు వేయవలసిందిగా ఆజ్ఞాపిస్తున్నాను. పైగా మహాకి సాయం చేసిన శక్తి అనే శక్తినారాయణని, ఇంకనే ఇందుకూరి రాజాని వెంటనే ఖైదు చేయవలసిందిగా పోలీస్ శాఖని ఆదేశించడమైనది. మహా విజ్ఞాన దోపిడీకి పాల్పడిందని ఈ న్యాయస్థానం ధృవీకరించి తీర్పునిస్తోంది. మహా తెలివైంది, బాగా చదువుకుంటుంది, ఎంతో పేరు తెచ్చుకుంటుందని అన్నప్పుడు ఎవ్వరూ నమ్మలేదు. కానీ దొంగ అనగానే అందరూ నమ్మేశారు. అన్నా, అందరూ నన్ను
దొంగ అని అన్నారన్నా. చాలాసేపు ఫాస్ఫరస్ పెంటాఫ్లోరైడ్ పొగలో ఉన్నావు కదా, అందుకే ఆ మైకం అది తాగితే సరిపోతుంది. మహా ఏం తప్పు చేసింది మాస్టర్? తన చదువు తెలివి మిగతా వాళ్ళకు ఉపయోగపడాలి అనుకోవడం తప్ప మాస్టర్. అది తప్పు కాదు, మనం చదువుకునే పద్ధతే తప్పు. మనకి చదువు ఏం నేర్పించాలి? మానవత్వం, సద్బుద్ధి, నిజాయితీ, ఇంకిత జ్ఞానం, ఆత్మవిశ్వాసం. కానీ ఏం నేర్పిస్తోంది? భయం. జీవించేందుకు భయం, ఎదిరించి ప్రశ్నించేందుకు భయం, పక్కవాడికి సాయం చేయడానికి భయం, ఓడిపోతామేమోనన్న భయం. చివరికి ఆ భయమే ఎవరు తెచ్చినా పర్వాలేదు మనం బతుకుంటే చాలు అనే స్వార్థంగా మారిపోతోంది. ఇన్నాళ్ళు అబద్ధపు సర్టిఫికెట్లు ఎన్ని అచ్చేసావు ఎవడైనా వచ్చి అడిగాడా? ఈరోజు నిజాయితీగా ఒక అమ్మాయికి సీట్ ఇప్పించడానికి ప్రయత్నించావు కదా, అందుకే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నీకోసం బయట వెయిట్ చేస్తోంది. దట్ ఈస్ ద బ్లడీ సిస్టమ్ వి ఆర్ లివింగ్ ఇన్. ఇదంతా నీకెలా అర్థమవుతుంది? ఇలా జరుగుతుందని మీకు ఆ రోజే తెలిసింది, అందుకే నన్ను వెళ్ళిపోమన్నారు. నిజం చెప్పండి మాస్టర్, మీరు ఎవరు? దొంగని. నా అంతటి నేను దొంగలవ్వలేదు, నన్ను దొంగగా మార్చాను. విద్యని వ్యాపారంగా చేసే వాళ్ళ దగ్గర నుంచి విద్యని కాపాడితే ఈ దేశం బాగుపడిపోతుందనుకున్నా. ఉచిత విద్య కల్పిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయని నిర్ణయించుకున్నా. ఉచిత విద్య కోసం చాలా దొంగలించాను. అప్పుడే నాకు తెలిసింది సమస్య విద్యలో కాదు, విద్యా పద్ధతిలో ఉంది అని. దాన్ని మార్చాలని నిర్ణయించుకున్నా. వెల్, ఒక చిన్న వయసు పిల్లాడి దగ్గర నువ్వు బాగా చదువుకుని పెద్దవాడి అయ్యాక ఏమవుతావని అడిగితే, పెద్ద డాక్టర్ అయ్యి ప్రాణాలు కాపాడతానంటాడు, పోలీసు అయ్యి ఊర్ని కాపాడతానంటాడు, మిలిటరీలో చేరి దేశాన్ని కాపాడతానంటాడు. అదే పిల్లవాడిని చదువు పూర్తయ్యాక అడిగితే డాక్టర్ అవుతాననే అంటాడు, కానీ ప్రాణాలు కాపాడడం గురించి ఆలోచించడు. భీమిలీలో ఫామ్ హౌస్ కొనాలంటాడు, బెన్స్ కార్ కొనాలంటాడు. సో సూపర్ బ్రెయిన్తో ఆలోచించే ఒక పిల్లవాడు స్వార్థపరుడిగా మారిపోతాడు. అందుకు కారణం మన విద్యా పద్ధతి. ఏంటి సార్, అంటే మన విద్యా విధానం తప్పని అంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక చేప యొక్క ప్రతిభని మనం టెస్ట్ చేయడం కోసం దాన్ని చెట్టు ఎక్కమంటే అది ఫెయిల్ అవుతూనే ఉంటుంది, ఎందుకంటే దానికి చెట్టు ఎక్కడం రాదు గనక. ఈదడం మాత్రమే తెలుసు. అదేవిధంగా ఏ స్టూడెంట్లో ఎలాంటి స్పెషల్ టాలెంట్ ఉందో మనం తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా మనంగా ఒక సిస్టమ్ని సృష్టించి అందరికీ ఒకే రకమైన టెస్టులు పెట్టి అందులో వాళ్ళు ఫెయిల్ అయితే జీవితంలోనే ఫెయిల్యూర్ అని వాళ్ళని నమ్మిస్తున్నాం. ఒక్కో విద్యార్థిలోనూ ఒక ప్రత్యేక ప్రతిభ ఉంటుంది, దాన్ని వెలికి తీసుకురావడమే మన విద్యా పద్ధతి ఉండాలి. ఏంటి సార్ ఇది, ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదని అంటున్నారు?
ఈ సిస్టంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది సక్సెస్ అయ్యారో తెలుసా మీకు? అడోబీ కంపెనీ సీఈఓ ఎవరో తెలుసా మీకు? ఒక ఇండియన్. మైక్రాన్ టెక్నాలజీ సీఈఓ ఎవరు? సంజయ్, ఒక ఇండియన్. వెళ్ళి చూడండి. యు ఆర్ రైట్ సార్, మీరంటూ నా సీఈఓస్ అందరూ ఇండియన్సే, కానీ యజమానులు ఫారినర్స్. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పక్కవాడి కోసం పనిచేయడం నేర్పించిందే తప్ప మన కోసమో మన దేశం కోసమో పనిచేయడం నేర్పించలేదు. మనం క్రియేటివిటీని పెంచట్లేదు, లేబరర్స్నే పెంచుతున్నాం. దాన్నే మార్చాలని చెప్తున్నాను సార్. సార్, ఈ సిస్టంలో చదువుకొని మీరు గొప్పవారయ్యి ఈ సిస్టంకే వంకలు పెడుతున్నారా? వంకలు పెట్టట్లేదు మేడం, సరి చెయ్యాలి అంటున్నాను. ఓకే, అయితే మీ ప్రపోజల్ ఏమిటి? చెప్తాను సార్, నేను ఒక కొత్త సిలబస్ని కనిపెట్టాను. ఈ సిస్టమ్ మీకు చదువుకునే అర్హత లేదు అని వెలివేసిన ముగ్గురు జాలర్ల పిల్లల్ని ఎంచుకున్నాను. వాళ్లలో ఉన్న ప్రత్యేక ప్రతిభని కనిపెట్టి వాళ్ల చేతే ఒక ప్రాజెక్ట్ రెడీ చేశాను. మీరు చెప్తున్న ఈ సిలబస్ సక్సెస్ అవుతుందని మేమెలా నమ్మడం? గివ్ మీ అన్ ఆపర్చునిటీ సార్, రేపటి భారతీయులు ఎలా ఉండాలో ప్రూవ్ చేసి చూపిస్తాను. నా తండ్రి, బాగా చేసి చూసుకున్నావా? చూసుకున్నానమ్మా. నువ్వు చేసేది టీవీలో వస్తుందట్రా. నేను బాగా చేస్తానమ్మా, నువ్వేం దిగులు పడకు. భయపడకండిరా. ఈ రోజు మీరు ఎవరైనా ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. ఓకే, వాడి వస్తున్నాడు మాస్టర్. ధైర్యంగా ఉండు మాస్టర్, కాన్ఫిడెంట్గా ఉండు. గాడ్ బ్లెస్. కాన్ఫిడెన్స్. అందరికీ నమస్కారం. ఇదే మేము కనిపెట్టింది, బ్లూమ్ ఎనర్జీ బీచ్ ఇసుక. మన బీచ్ ఇసుకే. ఈ మామూలు బీచ్ ఇసుకతో కరెంటుని రప్పించడానికి దీన్ని కనిపెట్టాం. దీన్ని ఎలా తయారు చేశాం, ఇది ఎలా పనిచేస్తుందని రఘు మీకు చెప్తాడు. రఘు, మన మామూలు బీచ్ ఇసుకని ఒక పర్టికులర్ లెవెల్కి హీట్ చేసి ఒక అట్టలా తయారు చేసుకోవాలి. అందులో ఒక మూల యానడ్ గాను ఇంకో మూల క్యాథోడ్ గాను పనిచేస్తుంది. ఇలా తయారు చేసిన ఈ అట్టని ఒకదాని మీద ఒకటి పేర్చి మధ్యలో లోహాన్ని పెట్టి తయారు చేసిందే ఈ బ్లూమ్ బాక్స్. ఒక మిడిల్ క్లాస్ ఇంటికి ఒక సంవత్సరానికి కావాల్సిన కరెంట్ని ఏ ఆటంకం లేకుండా మేము ఈ బ్లూమ్ బాక్స్తో సప్లై చేయగలం. ఇప్పుడు మేము ఈ బ్లూమ్ బాక్స్ని ఆన్ చేశాక పైన ఉన్న లైట్లన్నీ వెలగడం మీరు చూస్తారు. ఆన్ చేయరా? సార్, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ మస్ట్. అరకొర నాలెడ్జ్ అరకొర ఎడ్యుకేషన్ తో ఇన్వెన్షన్ లోకి దిగితే ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఊరే తగలబడిపోతోంది. పిల్లల్ని సరైన స్కూళ్ళకు పంపించండి ప్లీజ్. చదివించండి చదివించండి అన్నావుగా, ఇప్పుడు చూడరా ఊరే వల్లకాడ అయిపోయిందిరా. ఇప్పుడు నీకు సంతోషేనా? మీరేం పాపం చేశావురా? రండి, తప్పండి తప్పండి తప్పండి. ఏమయ్యా ఆయన అరెస్ట్ చేయండి. మీకే చెప్పింది వెనకాలండి వెళ్ళండి. హలో మాస్టర్, ఆరోజు మీరు సిలబస్ కమిటీలో మాట్లాడినప్పుడు ఎవరు మిమ్మల్ని నమ్మలేదు, కానీ నేను నమ్మాను. మీరిది చేసి చూపించగలరని నేను నమ్మాను. నమ్మినందువల్లే ఇప్పుడు కొట్టాను. మీ ఇష్టానికి మీరు సిలబస్ని మార్చేస్తే మేమేమైపోవాలి? యు వన్స్ సెడ్, ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ద యంగెస్ట్ మైండ్స్. You're correct. We have the largest student population in the world. And that student population is the biggest resource for educated labor. Our population ki swayanga aalochinche shakti undakudadu. Appude naa kosam panchestaru. Because nenu chaduvuto vyaparam chese vaadini kaadu. Chaduvukunna vaadito vyaparam chese vaadini. A for apple ante వాడు నా ప్రోడక్ట్, వాడిని అమ్మేస్తాను.
ఏ ఫార్ ఏరోప్లేన్ అంటే వాడు నా కాంపిటీటర్, వాడిని అంతం చేస్తాను. నాకు కాంపిటీటర్స్ని మాత్రమే తయారు చేసే నిన్ను ఎలా వదిలేయమంటావు? నేను నిన్ను ఏనాడు అంతం చేసుంటాను. బట్ ఐ డోంట్ వాంట్ డిస్ట్రాయ్ యూ, ఐ వాంట్ డిస్ట్రాయ్ యువర్ ఐడియా. ఇక మీదట ఎవరైనా ఇన్నోవేషన్ అంటే మండుతున్న గూడెం అరుపుల శబ్దం ఇవే గుర్తుకు రావాలి. ఫినిష్. వాళ్ళు చేసిన పెద్ద తప్పు ప్రతిభతో పుట్టడం కాదు, వాళ్ళు మాత్రం వేరే దేశంలో పుట్టుంటే గొప్ప సైంటిస్టులుగాను సాధకులుగాను ఎదుగుండేవాళ్ళు. అప్పుడే మొదలుపెట్టాను. ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే ఒక స్కూల్. వాళ్ళకి అవసరమైన జ్ఞానాన్ని కల్పించి వాళ్ళ ప్రతిభకి ఎక్కడ గౌరవం ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి చేర్చాలనుకున్నాను. ఇప్పుడు నా స్టూడెంట్స్ యుఎస్, లండన్, మెక్సికో, ప్రపంచంలో ఎన్నో దేశాల్లో గొప్ప లెవెల్లో సాధిస్తున్నారు. మీరు ఇలా అందరినీ దేశానికి దూరం చేయడం బాగుందా మాస్టర్? మరి ఇంకేం చేయమంటావు? దే డిజర్వ్ ఎ బెటర్ ప్లేస్. మన సిస్టంలో చదువుకోగలరు, అందరూ సాధకులు కాలేరు, విడిచిపెట్టరు. కార్పొరేట్ కంపెనీస్కి భారీగా నష్టాన్ని ఏర్పరిచే డిస్రప్టివ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ని వేటినైనా సరే ఆ ఐడియాని, దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళని సంపూర్ణంగా నాశనం చేస్తారు, మన మహాని చేసినట్టుగా. ఇంత తెలిసాక మనం ఎందుకని మౌనంగా ఉన్నాం? ఎదిరించి పోరాడదాం. హలో, పెద్ద హీరోని ఫీలింగా పోరాడడం అంటే ఫేక్ సర్టిఫికెట్ అచ్చు వేసినంత ఈజీ కాదు. నువ్వు ఒక ఫ్రాడ్వి, హీరోవి కాదు. బయలుదేరు. శక్తిమాన్ మాత్రమే కాదు, మనల్ని మనమే కాపాడుకోవాలి. సూపర్ హీరో అనేది అసలు ఉద్యోగమే కాదురా. నన్ను దొంగ అన్నారన్న. నువ్వు ఒక ఫ్రాడ్వి, హీరోవి కాదు. ఊరుకోవడమో తప్పుకోవడమో హీరోయిజం కాదు శక్తి. మన వల్ల అయింది మనం చేద్దామని పోరాడి చూడాలి. మాస్టర్, పిల్లలందరూ ఏం చేయాలి ఏంటని అడుగుతున్నారు మాస్టర్. నేను చెప్పేంత వరకు ఇక్కడికి రాకూడదు, సహనంగా ఉండడం చెప్పాను కదా, పోరా. భయంగా ఉంది మాస్టర్. నాకంటూ ఎవరున్నారు మాస్టర్? నేను ఎక్కడికి వెళ్తాను? నేను నీకు చెప్పాను కదా. మాస్టర్,
మాస్టర్ మాస్టర్ లేవండి మాస్టర్ లేవండి మాస్టర్ రేయ్ పోరా మాస్టర్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మాస్టర్ పోరా పో రండి మాస్టర్ సార్ అబ్బాయిని వెతుక్కుంటూ వచ్చాను వాడే వాడు మాస్టర్ దగ్గరికి తీసుకొచ్చాడు బనయ్య ఫోన్ చేస్తాం సార్ బాగా తెలివైన వాడు కదా లబోటి మిచ్చాయి జోకర్ ఏంట్రా మాస్క్ మొహం ఏంటి సీన్ వేస్తున్నావా వాళ్ళిద్దరిని కాపాడేశాడు మాస్క్ అవును సార్ పేటెంట్ ఆఫీస్కి వచ్చిన అదే మాస్క్ మీరు ఇక్కడ ఉన్నట్టు ఎలా కనిపెట్టారు మాస్టర్ ఫాక్స్ హంట్ హ్యామ్ రేడియో అనే ట్రాకింగ్ డివైస్ని వాళ్ళ చేతుల్లో చూశాను మన పిల్లలందరి దగ్గర పిల్లలంతా ఇప్పుడు ఎక్కడున్నారు మాస్టర్
హ్యామ్ రేడియో ఇక్కడే ఉంది. ఎక్కడే వాడు తెలియదండి. ఇన్వెన్షన్స్ తాలూకు మోడల్స్, డాక్యుమెంట్స్, డిజైన్స్ అన్నింటినీ తీసుకొచ్చాడు. What have we got? Genetically modified mosquito design, sir. This document gun bite ki velte. Dhawal mandam mein pesticide company lanni. Mota padi potai, sir. Self-repairing roads ko sambandhi chena research documents unnai, sir. Idi gana ko bite ki velte. Road contract, toll plaza, construction company lanni mota padi potai, sir. Vidu biodegradable plastic alternate gun bite, sir. Polythene tayar chese anni company lo mota padi potai. Our inventions thalo ko living copies of pillaru. I want those kids. Area kalta risk anna. పోలీసులు నీ కోసం అన్ని చోట్ల వెతుకుతున్నారు. ఇంకెక్కడ ఉన్నాడు అడ్రస్ లేడు. తమ్ముడు అన్న చెప్పనా? నేను చెప్పే చోటుకి వెళ్ళు. అలాగే సార్లు హారన్ కొట్టి వెళ్ళిపోతాడు. ఎవడి కోసం ఆగడు. ఈ పిల్లల్ని నువ్వు ట్రక్లో ఎక్కించుకుని వెళ్ళిపో. వాడు మిమ్మల్ని కాకినాడలో డ్రాప్ చేస్తాడు. అక్కడి నుంచి షిప్ ఎక్కి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోండి. అక్కడ నా స్టూడెంట్ ఒకడు ఉన్నాడు. తర్వాత ఏం చేయాలో వాడు చెప్తాడు. ఇదిగో పట్టుకో. మమ్మల్ని ఎందుకు మాస్టర్ అక్కడికి వెళ్ళమంటున్నారు? మహాదేవ్, మహాదేవ్కి దొరికిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వేస్ట్. ఈ పిల్లలే వాడికి లివింగ్ కాపీస్. ఖచ్చితంగా వెళ్ళి వెతుక్కుంటూ వాడు వస్తాడు. ఈ పాడికి ట్రాక్ చేయడం మొదలుపెట్టుంటాడు. మూర్తి స్కూల్ని గూగుల్ మ్యాప్స్, జిపిఎస్ అని ఎందులోనూ ట్రాక్ చేయడం కుదరలేదు. చూడండి పిల్లలు, ఇప్పటి నుంచి వీడి చెప్పినట్టు వినండి. బీ కేర్ఫుల్. ఎందుకు మాస్టర్? ఎందుకు మాస్టర్ వెళ్ళి ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి? అన్ని ఆవిష్కరణల వెనక ఒక కారణం ఉంది. మహా ఉప్పు నీళ్లతో నడిచే ఇంజిన్ని కనిపెట్టింది కూడా పాపం వాళ్ళ నాన్నలు. ఆ పెట్రోల్కి డబ్బులు లేక ఎవరు కష్టపడకూడదని, నువ్వు నీ గూడెలో ఎవరు మలేరియా డెంగ్యూలో చనిపోకూడదని జెనెటికలీ మాడిఫైడ్ మస్కిటోని కనిపెట్టావు. వీడి దేశం నుంచి వెళ్ళిపోతే ఆ దేశంలో అందరినీ కాపాడతాడు. కానీ వీడి గూడెలో చనిపోయే వాళ్ళందరూ చనిపోతూనే ఉంటారు కదా మాస్టర్. నువ్వేం కనిపెట్టావు? డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్. దేనికని? మా నాన్నలా ఎవరు కష్టపడకూడదనే. వీడి నుంచి వెళ్ళిపోతే వాడి నాన్న లాంటి వాళ్ళు అలాగే ఉండిపోతారు మాస్టర్. ఆవిష్కరణ ఎంత ముఖ్యమో దాని వెనుకున్న కారణం కూడా అంతే ముఖ్యం. వీళ్ళందరినీ స్వయంగా ఆలోచించమని ఇప్పుడు మీరు చెప్పినట్టు చేయమంటున్నారే, ఇది కరెక్టా మాస్టర్? వాళ్ళు ఇన్నాళ్ళు తలదాచుకున్న థీమ్ పార్క్ గురించి కూడా ఎవరికి తెలియలేదు. సేమ్ ఎన్కోడింగ్. చిన్నప్పుడు వేలు చీకుతూ ఎక్కడ తప్పు జరిగినా శక్తిమాన్ వస్తాడు, చెడ్డవాడని కొడతాడని నమ్ముతూ ఉండేవాడిని. కానీ ఇప్పుడే అర్థమైంది, ఇక్కడ శక్తిమానని ఎవరు కొత్తగా రారు, మనమే రంగులోకి దిగి కొట్టాలి అని. వీళ్ళందరూ సొసైటీలో హీరోలుగా నిలబడాల్సిన వాళ్ళు. వీళ్ళెందుకని కంటి కనిపించిన విలన్కి భయపడి పారిపోవాలి? పిల్లలెవరూ నా నుంచి తప్పించుకోలేదు, ఎవడో కాపాడాడు. దాగుడు మూతలాడుతున్నాడు. ఎంతోమంది నాతో సూపర్ హీరో అంటూ ఎవడూ లేడు అన్నారు. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, స్వయంగా ఆలోచించడం తెలిసిన వాడే సూపర్ హీరో. హూ ఇస్ దాట్ హీరో? నువ్వు చెప్పింది కరెక్టే. ఈ సిస్టమ్ని మార్చడానికి జెంటిల్మెన్ సరిపోడు, ఒక హీరో కావాలి. అయితే మనం హీరోని తయారు చేస్తామా మాస్టర్? సూపర్ హీరో.
హీరో పళ్ళగబెట్టా జరిగితే ఆగలేడు వేది కక్కితే సత్యం ఒక్కటే పలుకుతాడు ఎంత ఎదిగినా నేల మీదనే ఒదిగుంటాడు నమ్మిన వారికి ప్రాణాలిస్తాడు హీరో హీరో ఈరోజు ఆంధ్రాలో 1 లీటర్ పెట్రోల్ ధర 75 రూపాయలు. ఒకరోజుకి మీరు అమ్మేది 41 లక్ష బ్యారల్స్. సో ఒకరోజుకి ఇంచుమించు మీరు నష్టపోయేది 15,000 కోట్లు. ఇది జస్ట్ వైజాగ్లో మాత్రమే. ఇప్పుడు ఆ పేటెంట్ ఎవరి దగ్గర ఉంది? దాని వర్కింగ్ మోడల్ ఎక్కడ? వర్కింగ్ మోడల్ అండ్ పేటెంట్స్ రెండు నా దగ్గరే ఉన్నాయి. ముందు ఆ ఇంజిన్ని నాశనం చేసి ఆ పేటెంట్ మాకు ఇచ్చేయండి. షో. దానికి ఎంత కావాలి? ఆర్డర్ వచ్చేసింది, దీన్ని డిస్ట్రాయ్ చేయండి. రే ఏ, ఇదేమైనా మామూలు ఇంజనా? పేటెంటెడ్ ఇంజన్, ఒక పార్ట్ బయటకు పోయినా మనం లోపలికి పోతాం. ఏం చేద్దాం సార్? కరిగించేయి, మెల్టెడ్. వెళ్ళి ఏంటో చూడరా. రే అండ్రా, అన్నా ఫ్యూజ్ పోయిందన్నా, ఇక్కడ ఏ ప్రాబ్లం లేదన్నా? ఏ ప్రాబ్లం లేదా? నీతో ఒకడు ఉండాలి కదా, ఏడువాడు. Hey!
రియో యూనివర్సిటీ నుంచి వస్తున్నానమ్మా. నీకు 100% స్కాలర్షిప్తో సీట్ నేనిస్తాను. రియో యూనివర్సిటీయా? రియో యూనివర్సిటీయా? రియో యూనివర్సిటీయా? నీకేం కావాలి? బాగా ఎంక్వైరీ చేశాను. రియో యూనివర్సిటీ అని రిజిస్టర్లో పేరుంది, కానీ బిల్డింగ్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. రియో యూనివర్సిటీ ఎక్కడుందరా? రియో యూనివర్సిటీ అనే యూనివర్సిటీ లేదు, అది పేపర్ యూనివర్సిటీ. పేపర్ యూనివర్సిటీయా? అవును. అంటే దానికి వెబ్సైట్ ఉంటుంది, బ్రౌషర్ ఉంటుంది, ఆన్లైన్లో అడ్మిషన్స్ ఓపెన్ అనే ఫామ్ కూడా ఉంటుంది, కానీ బిల్డింగ్ ఏది ఉండదు. బిల్డింగ్ లేని యూనివర్సిటీ పేరుతో ఎందుకురా పేటెంట్ తీసుకున్నారు? ఇలా ఫేక్ యూనివర్సిటీ పేరుతో పేటెంట్ తీసుకుంటే దాన్ని ఈజీగా అమ్మేయచ్చు. అమ్మేసిన తర్వాత యూనివర్సిటీని క్లోజ్ చేసేసి చేతులు దులిపేసుకుంటాం. ఇదంతా గవర్నమెంట్కి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? గవర్నమెంట్కా? బిల్డింగ్ లేని యూనివర్సిటీకి 1000 కోట్లు గ్రాంట్ ఇచ్చింది గవర్నమెంటే. అంతేకాదు, ఒకవేళ ఇది పోలీస్ కేసు అయినా కూడా మన చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారం ఫేక్ యూనివర్సిటీ రన్ చేసినందుకు ఫైన్ కేవలం 1000 రూపాయలే. ఏంటి, 1000 రూపాయల? అవును. ఆ ఇంజన్ రేట్ ఎంతో తెలుసా? 60,000 కోట్లు. ఆ ఇంజన్ అమ్మేసి ఫైన్ కట్టేసి పోతూ ఉంటాం. ఆ డీల్ గురించి నీకు ఇంకేం తెలుసు? తెలీదు, నాకు ఇంకేం తెలీదు. చెప్పరా? మహాదేవ్ షేకు మండే మీట్ అవుతున్నారు, వీడియో కాన్ఫరెన్స్. నాకు ఇంకేం తెలీదు. సార్, ఇంజిన్ మిస్సింగ్. మాస్క్? అవును సార్. నందా ఏమన్నాడు? నందా అప్స్కొండ్ అయిపోయాడు, ఏ కాంటాక్టు లేదు. సార్, డీల్ని స్టాప్ చేసేయమంటారా? నో, డీల్ని ప్రొసీడ్ చేయండి. వీ హ్యావ్ ద డాక్యుమెంట్స్. మాస్క్, ఇంజిన్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే సార్, డీల్ని కంటిన్యూ చేయండి. ఈ ఇంజిన్ కావాలంటే మన దగ్గర ఉండొచ్చు, కానీ దీని పేటెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మహాదేవ్ దగ్గర ఉన్నాయి. వాడు అమ్మేస్తే మహాచావుకు అర్థం ఉండదు. ఇప్పుడు ఏం చేద్దాం మాస్టర్? ఎలాగైనా సరే ఆ పేటెంట్ డాక్యుమెంట్స్ని, ఆ డీల్ వల్ల వాడికి వచ్చే డబ్బుని మనం దోచుకోవాలి. అప్పుడు డీల్ క్యాన్సిల్ అవుతుంది, ఆ డబ్బుని తిరిగి ఇవ్వడం సాధ్యపడదు. కార్పొరేట్ వరల్డ్లో వాడిపై ఉన్న నమ్మకాన్ని మనం నాశనం చేయొచ్చు. మాస్టర్, ముందు ఆ డీలింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి కదా. జాక్. మాస్టర్. ఆ క్రాలర్ యొక్క ప్రోటోటైప్ ఉంది కదా. ఒక నిమిషం మాస్టర్. ఉంది మాస్టర్. గుడ్, కంప్లీట్ ఇట్. ఓకే మాస్టర్. మాస్టర్, ఆ రూమ్ లోకి వెళ్ళడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది మాస్టర్. ఏంటది? అన్నా, ఆ లేజర్ స్కానర్ ఆన్ చేసి బిల్డింగ్ చుట్టూ పెట్టు. ఇదే క్రాలర్ క్యాంప్. ఇది ఎక్కడికైనా వెళ్ళి వీడియో ఆడియో రికార్డ్ చేయగలదు. ఫ్లైట్, ట్రైన్, వీటిలో రిపేర్ అయిన పార్ట్స్ ని, క్రాక్స్ ని కనిపెట్టడానికి దీన్ని ఇన్వెంట్ చేశారన్నా. ఇప్పుడు మనం దీన్ని స్పైగా యూజ్ చేయబోతున్నాం. ఆన్ అయింది. ఓకేనా, ఇప్పుడు కనిపిస్తుంది. మహాదేవ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందిరా? ఇదిగో ఇక్కడ. రే, లోపల చాలా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయిరా. అనా, ఇప్పుడు లెఫ్ట్ తీసుకోండి. కెమెరాని క్రాస్ చేసిందిరా. మహాదేవ్ రూమ్ ఎక్కడుంది? ఇప్పుడు ఉన్న చోటు నుంచి రైట్ సైడ్ లో ఫస్ట్ రూమ్ అన్న. రే, ఇది మహాదేవ్ రూమ్ కేగా వెళ్తోంది. అన్నా, ఆ రూమే. గుడ్ మార్నింగ్ మహాదేవ్. గుడ్ మార్నింగ్ షేక్ ముసాఫిర్. ఇంజిన్ ని నాశనం చేశారా? Yes. Good. Patent agreement రెడీయా? Of course. ఇది త్వరగా మీకు వచ్చి చేరుతుంది.
ఓకే, డబ్బు ఎప్పుడు పంపించాలి? ఆన్ ది 14th టు ఎంఆర్ఎస్ కాలేజ్. మాస్టర్, కాలేజ్ ఎందుకు మాస్టర్ డీల్ పెట్టుకుంటున్నారు? ఇప్పుడు అడ్మిషన్ టైం. కాలేజ్లో ఈ సమయంలోనే కొన్ని కోట్లు చేతులు మారుతాయి. క్యాపిటేషన్ ఫీజ్, కాలేజ్ ఫీజ్ అంటూ ఎవరు ఏం క్వశ్చన్ చేయలేరు. ఫైన్, అరేంజ్ చేస్తాను. అక్కడ డీల్ జరిగితే ఎవరికి డౌట్ రాదు అన్న కారణంగానే యూనివర్సిటీని వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. అంత కరెక్ట్ గా రికార్డ్ అవుతుందిగా? అంత రికార్డ్ అయ్యిందన్నా. వాడు ఎక్కడ డబ్బు తీసుకుంటాడో మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నా. ఇప్పుడు మీరు ఫైల్ ని మార్చాలి, మీరు సేఫ్ గా వచ్చేయాలి, అంతేనా? థాంక్యూ. థాంక్యూ. అన్నా అన్నా, బండోడికి ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నా, అందులోనే మహా ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఉంది. Yes. గ్రీన్ హౌస్ ని కడిపెట్టేశాం. ఆ మాస్టర్ నలుగురు పిల్లలు ఇక్కడే ఉన్నారు. Spare them the courtesy. ఎవరిని వదలకండి. Down! Master! Master! ప్రతిరూపాలు మీరేరా, పొండ్రా. స్పీకర్ మాస్టర్ మూర్తి, లాంగ్ టైమ్ నో సీ. ఎలా ఉన్నావు? బాగున్నాను, బికాస్ ఐ హావ్ గాట్ నథింగ్ టు లూజ్. ఎక్కువ రోజులు నీ పిల్లలు ఇలా ఫ్రీగా తిరగలేరు. ఐల్ ఫైన్ దెమ్, ఐల్ ఫైన్ ద మాస్క్ అండ్ ఐల్ డిస్ట్రాయ్ దెమ్. ఇట్స్ నాట్ ఈజీ. వాళ్ళు వ్యక్తులు కాదు, ఐడియాస్. ఐడియాస్ని అంతం చేయడమే నా పని మాస్టర్. Try your luck. Finish him. Champai mantaru sir. Vaadni kaadu, vaadi aalochanani. Rei, undra, undra koncham. సరిగ్గా పట్టుకోరా, కరెక్ట్గా ఎత్తు. రై తేరీకే, ఒక మనిషిని నాశనం చేయొచ్చు, అతని శిలా విగ్రహాన్ని నాశనం చేయొచ్చు, కానీ వాడి ఐడియాస్ని, ఐడియాలజీస్ని ఎవ్వరూ నాశనం చేయలేరు.
లైక్వైజ్ నా సిద్ధాంతాలు కూడా ఎప్పటికీ ప్రాణం పోసుకునే ఉంటాయి. అందుకు నేనుండాలని అవసరం లేదు. గుడ్ లక్ టు యూ. గాడ్ బ్లెస్. షిట్ మాస్. మహా ఇంజన్ డీల్ పూర్తయిపోయింది. మనం ఏమీ చేయలేం కదన్నా. నాకు తెలీదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు మనిషివి కాదు, ఐడియాటగా. బట్ అన్ఫార్చునేట్లీ నీ ఐడియా అమ్ముడు పోదు. ఇన్నోవేషన్స్ ఉంటేనే దేశం డెవలప్ అవుతుందని చెప్పు. చప్పట్లు కొడతారు, సూపర్ ఎక్సలెంట్ అంటారు, కానీ పనిచేయడానికి ఏ ఒక్కడు రాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం, చేతి నిండా డబ్బు, ఇదే నా ఐడియా. వాడు చదువుకుంటాడు, ఉద్యోగానికి వెళ్తాడు, జీతం తీసుకుంటాడు, ఇంటికి వెళ్తాడు, టీవీ చూస్తాడు, భోంచేసి నిద్రపోతాడు, మళ్ళీ నెక్స్ట్ ఆఫీస్కి వెళ్తాడు. ఎవరి గురించి ఏమీ పట్టించుకోడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్, అదే వాడి ఫిలాసఫీ. వాడికి కంఫర్ట్ కావాలి, రిస్క్ కాదు. సొంత ఇల్లు, కార్, లగ్జరీ లైఫ్ కోరుకునే సమాజం ఇది. వాడి దగ్గరికి వెళ్ళి రా, సిస్టమ్ని మారుద్దాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దామంటే రాడు. నీతో చేతులు కలపడు. ఇన్నోవేషన్స్ గురించి రోజు ఏదో ఒక న్యూస్ వస్తుంది, చదువుతాడు కానీ మర్చిపోతాడు. నీ ఐడియాస్ లాగా. నీ ఐడియా కేవలం న్యూస్, నా ఐడియా లైఫ్ స్టైల్. ప్రజలు మారినంత వరకు సినిమాల్లో మాత్రమే హీరో గెలుస్తాడు, రియల్ లైఫ్లో విలనే గెలుస్తాడు. లోకాన్ని నువ్వు కాపాడతావా, నిన్ను నువ్వు కాపాడుకో. I'm coming for you. ఇప్పుడు ఏం చేద్దామన్నా? ఇన్నాళ్ళు మాస్టర్ మీ మీద ఉంచిన నమ్మకాన్ని ఇకపై మీరు మీ మీద ఉంచాలి. వాడి సిస్టమ్కి ప్రూఫ్ ఉంది, మనకి లేదనుకునేవాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మాస్టర్ చెప్పారు, మనిషిని అంతం చేయొచ్చు కానీ వాడి ఆలోచనను అంతం చేయలేమని. ఆయన ఆలోచనకి సాక్ష్యంగా మీరందరూ ఉన్నారు, మీలా ఇంకా చాలామంది ఉన్నారు. మన సిస్టమ్కి సాక్ష్యం ఉందని ఈ లోకానికి తెలియాలి. మీలాంటి వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి. పరుల మేలు కోరే మంచి మనసున్నవాడు హీరో, అందరి బాధలు తీర్చే మంచి గుణమున్నవాడు హీరో. జరిగితే ఆగలేడు, వేది కక్కితే సత్యం ఒక్కటే పలుకుతాడు. ఎంత ఎదిగినా నేల మీదనే ఒదిగుంటాడు, అప్పిన వారికి ప్రాణాలిస్తాడు. మన మహాలాంటి వాళ్ళు ఊరికి 10 మంది ఉంటారు, వాళ్ళని ప్రజల ముందుకు తీసుకురావాలి.
సార్ బండి వచ్చింది సార్. ఓవర్. పోనీ పోనీ పోనువయ్యా. రై 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 ఏమైందిరా? రే ఎవర్రా? ఎవరన్నా అడుగుతున్నానుగా? డబ్బు అందిందా? ఎస్. ఓకే, అయితే మనం స్టార్ట్ చేద్దామా? షూర్. బండి బయలుదేరిందా? బండి బయలుదేరిందా? ఎవరో ఒకరు సమాధానం చెప్పండి, బండి బయలుదేరిందా? లోపల చూడు సార్. డబ్బు లేదు సార్. రేయ్ ఎవరు అదే? రేయ్ వెళ్ళి చూడండి రా, అడుగుతున్నానా? మూసాను సార్, మూసాను సార్. సార్ మూసేశాను సార్. మరి బైకు? అది వెళ్ళిపోయింది సార్. పొరా పిచ్చాడా? పోనీ ఆయన నెంబర్ ఇవ్వండి సార్, వెనక్కి రమ్మంటాను. అదిగో వారే వారే, పట్టుకో పట్టుకో సార్. త్వరగా పోనీ చెప్పరా సార్. ఏంట్రా త్వరగా పోనీ, త్వరగా పోనీ. వీడిక్కడ బండి మీద వెళ్తున్నాడు, అక్కడ డబ్బు లేదు, మరి డబ్బు ఏమైనట్టు? ఆపు ఆపు, తిప్పో 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 బండి తిప్పో. డబ్బు కాలేజీలోనే ఉండాలి. ఆఫీస్, క్లాస్ రూమ్, ఆడిటోరియం అన్ని చోట్ల వెతకండిరా. ఏ ఇక్కడ చూడు. డబ్బు కాలేజీ లేదా? మరి ఏమైపోయిందిరా? పట్టుకో పట్టుకోవండి.
డబ్బు దొరికిందా? డబ్బు దొరికింది సార్. ఎక్కడ? నోట్ల వర్షం కురుస్తోంది సార్. సైలెన్స్. సారీ సార్. హలో చెప్పు. ఇది చూసావా, ఈ టాస్ బ్యాక్ అంటే ఏంటి? ఇది పేటెంట్ డాక్యుమెంటే కాదు, నేను అడిగింది ఇది కాదు మిస్టర్ మహాదేవ్. నువ్వు ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చావు అన్నా. అన్నా బండోడికి ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నా, అందులోనే మహా ఒరిజినల్ బ్లూ ప్రింట్ ఉంది. I'm sorry, ఏదో తప్పు జరిగింది. తప్పు జరిగిపోయిందని కూల్గా చెప్తున్నావు? నన్ను మోసం చేయలేని చూస్తున్నావా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇమీడియట్ గా ఏం జరిగిందో కనుక్కుంటాను. ప్రాబ్లం సాల్వ్ అయ్యాక డీల్ ని ఫినిష్ చేద్దాం. ఇంకో 24 hours లోగా నువ్వు నా డబ్బు నాకు తిరిగి ఇవ్వాలి. ఏం జరుగుతోంది ఇక్కడ సార్? అదేంటంటే డబ్బు. ఏమైంది సార్? ఒకసారి టీవీ చూడండి సార్. విశాఖలో నోట్ల వర్షం. ఎంఆర్ఎస్ కాలేజీలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కురిసిన నోట్ల వర్షం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. రాలినవన్నీ 2000 రూపాయల నోట్లని, వాటి విలువ సుమారు 60,000 కోట్లుంటుందని అంచనా. అందరూ టీవీలు చూస్తున్నారా? అవునన్నా. అయితే మొదలు పెట్టు. అరే మా, నోట్ బ్లాక్ అనుకుంటా. అన్ని ఛానల్స్ లో ఒకే ప్రోగ్రామ్ వస్తుంది. ఇప్పుడు చూశారు కదా నోట్ల వర్షం, దానికి కారణం నేనే. మొత్తం 60,000 కోట్లు. ఇంటర్ లో కేవలం 286 మార్కులు తెచ్చుకున్న ఒక అమ్మాయి ఐడియాకి దొరికిన ధర, కానీ దాన్ని ఆ అమ్మాయికి ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఉప్పు నీళ్లతో నడిచే హెంచ్మెన్ కనిపెట్టింది. ఆ ఐడియాని తన దగ్గర నుంచి దొంగిలించిన వాడికి దొరికింది 60,000 కోట్లు. ఇలాగే ఇక్కడ ఎంతో మంది ప్రతిభ వెలుగులోకి రాకుండా దొంగిలించబడుతోంది. దీనికి కారణం దొంగిలించిన వాడు మాత్రమే అని అనుకుంటున్నారా? మనను కూడా ఎలాగని ఆలోచిస్తున్నారా? చూడండి మీరే. మా ఊరికి అసలు కరెంటే లేదు బాబు. ఇక్కడ నుంచి పక్క టౌన్కి వెళ్ళాలన్నా కూడా 2 ముళ్ళ పదులు దాటి చీకట్లో వెళ్ళాలి. మా చెరువు నీళ్ళ రంగు చూసారా సార్? ఒకప్పుడు అద్దంలా ఉండేది సార్. ఆ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలు ఈ చెరువులో కలిసి నీళ్లు మొత్తం మురిగైపోయాయి. వచ్చే దారిలో రోడ్డు ఉందా? అవును. మీ బండి ఎక్కడాపేరేంటి? అంతవరకు అంబులెన్స్ వస్తుంది. ఈ ఊళ్ళో పిల్ల జలకి ఏమైనా అయితే అలా ఎత్తుపోవాలి. అప్పుడు రోడ్డు చేరుకోవాలంటే గంట పడుతుంది. మా ఊరు ఆకాశాన్ని నమ్ముకుందంటే వర్షం వస్తేనే మాకు నీళ్లు. గుంటల్లో చెరువుల్ని పూచేసి ప్లాట్లేసి అమ్మేశారు. ఆ కంపెనీ వ్యర్థాల వల్ల చెరువు మాత్రమే కాదండి, బావి ఎలా ఉందో చూడండి. ఈ నీళ్లు తాగి మా పిల్లలు చచ్చిపోతున్నారండి. మగాళ్ళకు పర్వాలేదు, ఎలాగోలా సర్దుకుపోతారు. కానీ ఆడవాళ్ళం ఆ ముళ్ళ పొదలు దాటి వెళ్లేలోగా పోయిన వారం కూడా పక్కింటి లల్లి వాళ్ళ కూతుర్ని ఎరగ రాకుండా ఉండడానికి కంచెనికి కరెంటు పెడుతున్నారు. మా కొంపలకి కరెంటు ఉండడానికి సర్కారికి దిక్కు లేదా? ఎరుగులు బోరేస్తే నీళ్లు వస్తాయని చెప్పారు. ఇల్లు వాకిలి అన్ని అమ్మేసి 10 లక్షలు ఖర్చు పెట్టి బోరేశారంటే ఓ చుక్క కూడా రాలేదంటే. ఈ కంపెనీ మూసేయమని ఎన్నోసార్లు పిటిషన్ ఇచ్చామండి, ఏ అధికారి పట్టించుకోలా. మీ ఊళ్ళో 400 ఓట్లే ఉన్నాయి, అందుకని మీకు రోడ్డు ఏమన్నారు సార్? విదేశీయులు వచ్చి ఇక్కడ కంపెనీ మొదలెడితే మన దేశం బాగుపడుతుందని మమ్మల్ని తరివేశారు. మమ్మల్ని కేవలం 400 ఓట్లుగా చూశారే గాని మనుషులుగా ఎప్పుడూ చూడలేదు. ఇన్నాళ్ళు మనం చదువుకున్న చదువు మనకేం నేర్పించింది? చుట్టూ ఉన్న సమస్యలను చూసి కోప్పడడం నేర్పించింది, ఫేస్బుక్ ట్విట్టర్లో స్టేటస్ పెట్టడం నేర్పించింది. కానీ ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నేర్పించిందా? ఎక్కడి నుంచి వెలుగొస్తుంది? ఏంటది, ఏదో పక్షిలా ఉంది, చూడ్డానికి ఏరోప్లేన్లా ఉందయ్యా. ఆశ్చర్యంగా ఉందయ్యా.
చేస్తున్నాడు. సిగ్గు శరం లజ్జ రోషం అన్ని వదులుకొని కలెక్టర్ ఆఫీస్ ముందు తిరిగానండి మా ఊరికి వెళుతురు రావాలని. మా చెరు శుభ్రం అయింది సార్. ఎలా సార్? మా ఊరికి నీళ్లు కావాలి లేదా ఆత్మహత్య చేసుకుంటాం అన్నప్పుడు పోలీసు వాళ్ళు ఉసిగొలిపి మా తలలు పగలగొట్టి పరిగెత్తించారు సార్. మేము ఇంతకాలం చీకట్లోనే ఉన్నాం సార్, కానీ ఇప్పుడు వెలుతురు వచ్చేసింది సార్. ఈ చెరువు నీళ్లు తాగడం వల్లే నా చెల్లెలు గొడ్రాలయ్యిందని అందరూ అంటున్నారు సార్. ఇప్పుడు ఎలా సాధ్యమైంది సార్? అప్పుడు గవర్నమెంట్ మాకు ఇవ్వలేని నీళ్లు ఇప్పుడు ఎలా వచ్చాయి సార్? ఇది ముందే వచ్చింటే ఆ పిల్లలు పిల్లలు నాకు దూరం అయి ఉండేవారు కాదు సార్. వీటిని కనిపెట్టింది ఎవరో చెప్పనా? మూర్ఖుడు, మొద్దు, దద్దమ్మ, బతకడం తెలియని వాడు, చదువు అబ్బని వాడని మీరు పేర్లు పెట్టారే. ఫెయిల్డ్ స్టూడెంట్స్. నా పేరు తెండ్రల్. నేనే ఈ గ్రావిటీ లైట్ ని కనిపెట్టాను. నన్ను 9వ క్లాస్ తర్వాత మా ఇంట్లో చదివించలేదు. ఈ పారాగ్లైడర్ ని కనిపెట్టింది నేనే. 8వ క్లాస్ వరకే చదివాను. అంతకు మించి చదివే వసతి లేదండి. 10వ తరగతి వరకు చదివాను కానీ పాస్ కాలేదు. ఈ వాటర్ ప్యూరిఫైయర్ కనిపెట్టింది నేనేనండి. నేను 6వ క్లాస్ ఫెయిల్ అయ్యాను, అయినా గాలిలోంచి నీళ్లను తయారు చేసే మిషన్ ని కనిపెట్టాను. సమస్యలకి పరిష్కారం మనం బయట వెతుకుతున్నాం, కానీ అది మన మధ్య ఉందన్న విషయాన్ని మనం గ్రహించట్లేదు. ఇలాంటి కొత్త కొత్త వాటిని కనిపెట్టే వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, కానీ వాళ్ళని కనిపెట్టేవాడు ఒక్కడు కూడా లేడు. ఒక సరైన సిస్టమ్ లేదు. ఆ మాస్క్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? వాడు ఉండే చోటు నాకు తెలియాలి. నౌ. Yes sir. సార్, టీవీలో మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయమనండి. సార్, వాళ్ళందరికీ ప్రజల సపోర్ట్ ఉన్నట్టుంది సార్. హెల్ప్ విత్ దర్ సపోర్ట్. ప్రజలకి బాగానే ఉంటుంది, కానీ మీ పాలిటిక్స్, నా బిజినెస్. నీళ్లు ఇస్తామని చెప్పి ఇన్ని రోజులు ఓట్లు అడిగారు, ఇప్పుడు నీళ్లు వాడు ఇచ్చేస్తే ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? ఓట్ల కోసం వెళ్తే చెప్పుతో కొడతారు. అరెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ నౌ. చేయమంటాను సార్. సార్, టీవీలో మాస్క్ వేసుకుని ఎవడో మాట్లాడుతున్నాడు వాణ్ణి. సార్, వాడిని కనిపెట్టాను సార్. వాడి సంగతి నేను చూసుకుంటాను. నేనిప్పుడు ఫ్యాక్స్ పంపాను, వాళ్ళందరూ ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి. వాళ్ళెవరికి ఆథరైజేషన్ పర్మిట్ ఏదీ లేదు. వాళ్ళ ఇన్వెన్షన్స్ అన్నిటినీ సీజ్ చేయండి. లోకంలో వాళ్ళ సామర్థ్యాన్ని కన్నవాళ్ళకి చెప్పడానికి భయపడే పిల్లలు ఈ దేశంలో మాత్రమే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు సామర్థ్యాన్ని సామర్థ్యంగా చూడడం లేదు, కేవలం మార్కులుగానే చూస్తున్నారు. మీరు మీ పిల్లల క్లాస్ నోటును చూసుంటారు, టెస్ట్ నోటును చూసుంటారు, ఎగ్జామ్ పేపర్, మార్క్ షీట్ అన్నిటినీ చూసుంటారు, కానీ ఏ రోజైనా వాళ్ళ రఫ్ నోటుని తీసి చూశారా? అందులో దాగుంది వాడి సామర్థ్యం, అందులో దాగుంది వాడి కళ. చదువు అయిపోయిన తర్వాత రఫ్ నోటి చెత్తబుట్టలో పడేసినప్పుడు వాడి కళ, సామర్థ్యం కూడా ఆ చెత్తలో కలిసిపోతుంది. దయచేసి వాళ్ళ రఫ్ నోట్ని తీసి చూడండి, అప్పుడే వాళ్ళ గురించి మీకు తెలుస్తుంది. వెళ్ళలే గెలుస్తారు అని. మీ పిల్లలు ప్రతి ఒక్కరూ హీరోనే. దయచేసి హీరోల్ని గెలిపించండి. కవితలు కూడా రాస్తావారా? నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం, కవితలు బాగా రాస్తాను నాన్న. మ్యూజిక్ తెలుసారా నీకు? నాకు నేనే నేర్చుకున్నాను నాన్న.
వైల్డ్ లైఫ్ రీహాబిలిటేటర్. ఇంకో 15 ఇయర్స్ లో వైల్డ్ అనిమల్స్ అన్ని చచ్చిపోతాయి కదా, వాటిని మనమే కాపాడాలి. వీటిని నువ్వే అతికించావా? అవునమ్మా, నాకు కల్పన చావ్లలా అవ్వాలని ఎప్పటి నుంచో ఆశ అమ్మా. అమ్మా సారీ, మా రఫ్ నోట్లో పిచ్చి గీతలు గీశాను. లేదురా, నీకు ఇదే ఇష్టం అంటే నువ్వు ఆర్టిస్ట్వే అవ్వు. థ్యాంక్ యూ అమ్మా. నేను మ్యూజిక్ క్లాస్లో చేర్పిస్తానురా. థ్యాంక్స్ నాన్న. స్టాప్! వీడిని చంపితే సరిపోదు, వీడి ఐడియాస్ని చంపేయాలి. ఆ కుర్చీ వేయి, కెమెరా ఆన్ చేయి. మాస్క్తోనే కదా ఈ ప్రపంచానికి నమ్మకాన్ని ఇచ్చాడు, అదే మాస్క్తో అంతా ఫేక్ అని చెప్పేలా చేస్తాను. లబోటమీ చేయండి. శక్తిమాన్ అంటూ ఎవరూ లేరురా. శక్తిమాన్ మాత్రమే కాదు, ఎవరు మనల్ని కాపాడడానికి రారు. శక్తి, శక్తి, శక్తిమాన్. సాక్ష్యంగా చూపించిన ఇన్నోవేటర్స్ అందరినీ పోలీసులు అరెస్ట్ చేస్తారు. వాళ్ళు టీవీకి పేపర్కి ఒకరోజు న్యూస్ మాత్రమే, 10 రోజుల్లో మర్చిపోయేలా చేస్తాను. ఇక ఎవడైనా ఇన్నోవేషన్ అంటే భయం మాత్రమే కలుగుతుంది. నీ ఐడియాని పూర్తిగా నాశనం చేస్తాను. కంట్రోల్ రూమ్ ని పిలువు సార్. కంట్రోల్ రూమ్ ని పిలవయ్యా. సార్, ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయమంటారు సార్? నేను డీటెయిల్ గా ఫ్యాక్స్ పంపారు కదా, వెళ్ళి అరెస్ట్ చేయండి సార్. ఇక్కడ అందరు మొహాలు ఒకేలాగా ఉన్నాయి సార్. నువ్వు తలుచుకోగానే నాశనం చేయడానికి వాళ్ళు ఏమి నీ బానిసలు కారురా హీరోలో.
ఇక్కడ చాలా మంది ఉన్నారు సార్, వీళ్ళని దాటి వెళ్ళలేము సార్. నా ఐడియా అమ్ముడుపోతున్నావు కదా, నేను నా ఐడియాని అమ్మలేదురా. నా నానో రాజా జ్ఞానప్రకాశం. నేను పళందులోని బయలూరుకు చెందినవాడిని. తక్కువ ఖర్చుతో పారాగ్లైడింగ్ని తయారు చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. నేను 8th వరకే చదువుకున్నాను. నా పేరు రిఫాత్ షారుక్, ఇదే కలాం సాట్. దిస్ ఇస్ ద వరల్డ్స్ లైటెస్ట్ శాటిలైట్. నేను ఇంటర్ చదివేటప్పుడు దీన్ని తయారు చేశాను. ఇంటర్లో నా మార్క్ 750 720 880. నా పేరు మణిగండన్, ముత్తుపట్టి గ్రామం మధురై. బోరుబావిలో పడిపోయిన పిల్లల్ని కాపాడే ఆధునిక రోబోని కనిపెట్టాను. బిడ్డ ఎంత లోతున ఎలా ఉన్నా ఈ రోబో వెంటనే పైకి తీసుకొస్తుంది. నేను 10వ తరగతి వరకు చదువుకున్నాను, 360 మార్కులు వచ్చాయి. శరవణ ముత్తయ్య, నాగర్కోయిల్, తలవాయిపురం. నేను ఈ టాయిలెట్ బెడ్ని కనిపెట్టాను. ఇది వయసు మళ్ళిన వాళ్ళకి ఉపయోగపడుతుంది. నాకు జాతీయ అవార్డు వచ్చింది. నేను 3వ తరగతి వరకే చదువుకున్నాను. నేను సుభాష్ చంద్రబోస్, ఊరు పళందినపట్టి, పుదుకోట్టే జిల్లా. సూర్యశక్తితో విత్తనాలు నాటే పరికరం ఇది. ఈ పరికరంతో సమాన వ్యవధిలో విత్తనాలు నాటగలం. దీన్ని కనిపెట్టినప్పుడు 7వ తరగతి చదువుతున్నాను. నేను జావిద్ పటేల్, ఫ్రమ్ హైదరాబాద్. ఇదే నేను కనిపెట్టింది, డ్యూ డ్రాప్. ఈ పరికరం ద్వారా గాల్లో నుంచి గంటకు 1.86 లీటర్స్ నీళ్లను ఉత్పత్తి చేయొచ్చు. ఇంటర్లో నాకు వచ్చిన మార్కులు 437. ఐఎమ్ శ్రీరామ్ ఫ్రమ్ చెన్నై. మీరు చూస్తున్నది ఇండియాస్ ఫస్ట్ కాంక్రీట్ 3D ప్రింటెడ్ స్ట్రక్చర్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక ఇంటిని 2 రోజుల్లో కట్టి పూర్తి చేయొచ్చు. నా పేరు దివాంశు కుమార్, గయా, బీహార్. నా 20వ ఏటా ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ని కనిపెట్టాను. ఇది సెప్టిక్ ట్యాంక్ లోపలికి వెళ్ళి మురికిని గుండ్రంగా చుట్టి దాన్ని నుజ్జు చేసి శుభ్రం చేస్తుంది. దీన్ని ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లే విధంగా డిజైన్ చేశాను. మానవ అశుద్ధాన్ని మానవుడే శుభ్రం చేసే దుస్థితిని మార్చడమే నా లక్ష్యం. కే గౌతమన్, పొల్లాచండి. కొబ్బరి మట్ట తాలూకు వేస్ట్ నుంచి ఉత్పత్తి అయ్యేదాన్నే కోకోపెత్ అంటారు. 1 కిలో కోకోపెత్తును తీసుకుని 3 లీటర్ల నీళ్లు పోసుంచితే అది 6 నెలలకు తడిగానే ఉంటుంది. ప్రపంచ దేశాల్లో మట్టి లేని వ్యవసాయం చేయడానికి ఈ కోకోపెత్తునే వాడుతున్నారు. ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇక్కడే మిగతా దేశాల కంటే విద్యార్థుల సంఖ్య ఎక్కువ. జపాన్లో 1 ఏడాదికి 2 లక్షల పేటెంట్స్ రిజిస్టర్ అవుతున్నాయి. కొరియాలో 1.5 లక్షలు, కానీ ఇక్కడ కేవలం 12,000 మాత్రమే. వాటిలో ఏది ఆచరణలోకి రావడం లేదు. కొత్త కొత్త వాటిని కనిపెట్టడానికి ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళని కనిపెట్టడానికి ఎవరూ లేరు. ప్రతి స్కూల్లోనూ ఇన్నోవేషన్ ల్యాబ్ ఉండాలి, క్రియేటివ్ స్పేస్ ఇవ్వాలి. అన్ని స్కూళ్లలోనూ ఆ రూల్స్ తీసుకురావాలి. మనం సంఖ్యాపరంగా ఎందులో ముందున్నామో తెలుసా? స్టూడెంట్స్ సూసైడ్లో. ఇంతవరకు మన దేశంలో 230,000 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఏ రోజు ఈ పరిస్థితి మారి ఆవిష్కరణలు పెరిగి స్టూడెంట్స్ సూసైడ్ కనుమరుగవుతుందో, ఆ రోజే మన దేశ విద్యా విధానం సక్రమంగా ఉందని అర్థం. వీ షుడ్ నో అవర్ ప్లేస్. జై హింద్. మాస్టర్, లొకేషన్కి రీచ్ అయ్యాను. గుడ్. 5 కంటైనర్స్, 80,000 కోట్ల రూపాయలు. యు హ్యావ్ 1 అవర్. ఆన్ యువర్ మార్క్, గెట్ సెట్, బ్యాంగ్, గేమ్ స్టార్ట్స్ నౌ.